రాశి నక్షత్రాలు పేరు చెప్పేసుకోండి. శ్రోతృ శ్రవణ పూర్వకం అద్య ఆరభ్య చెప్పండి, అద్య ఆరభ్య సప్తదిన పర్యంతం శ్రీమత్ భాగవత కథ యజ్ఞరూపతయ శ్రోష్యామి. అక్షంతలు తీసుకొని నీళ్ళు వదులుకోండి. అమ్మా మీరు నీళ్ళు వేయండి అమ్మా, అది కొట్టి నీళ్ళు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గణానా గణపాతి మహామహే కవింకమీనాముకవృష్టమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మాణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిసాధానం. ఆతో నా ఇంద్రక్షమంతం చిత్రం గ్రాభం సంగ్రూభాయ మహాహస్తీదక్షిణేన నిషుసీద గణపతే గణేషత్వామాహృదుప్రాతం కవీనాం. నృతే తత్క్రీయతే కించనారే మహామర్కం మాఘవం చిత్తమర్చ రక్తవాసద్వయ విభూషణ భుక్తిలాని స పరమభగవద్భక్తిభవ్యాత్మ భాగవతాదిశాస్త్రదలి సక్తవాగలిమనో విషయ విరక్తిపాలిసు విద్వదాద్య విముక్త నిందిని సన్న భవభయదందులనుది నభు మహాగణాధిపతయే నమః. మదంగేషు స్వతంత్రో వ్యాప్తవాన్ హరిః స విష్ణుశ్చ స్వతంత్రం మాం స్వేచ్ఛయా వర్తయత్యజః స్వాత్మనస్తస్య పూజా స్యుః మనోవా కాయవృత్తయః మమైతాః ఇతి కర్తారం ఉద్దేశ్యం చ హరిం స్మరేత్. జన్మాద్యస్య యతోన్మయాదితరతశ్చార్థేష్ విఘ్నస్వరా తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముఖ్యంతి యం సూరయః. తేజో వారి మృదం యథా వినిమయో యత్ర త్రిసర్గో వృషా ధామ్నా స్వేన సదా నిరస్తపహకం సత్యం పరం ధీమహి. అశేషవాజ్జాడ్యమలాపఘంత్రీ నవం నవం స్పష్ట సువక్ప్రదాయిని మమేహ జిహ్వాగ్రసురంగ నర్తకీ భవ ప్రసన్నా వదనే చ మే శ్రీః. నమస్తే ప్రాణేశ ప్రణత విభవా యావని మగాః నమః స్వామిన్ రామ ప్రియతమ హనుమన్ గురుగుణ. నమస్తుభ్యం భీమ ప్రబలతమ కృష్ణేష్ట భగవన్ నమః శ్రీమన్మధ్వ ప్రదిశ సుదృశం నో జయ జయ భవతేదనుభావాదిడం కోపి పద్మీ జడమతిరపి జంతుర్జాయతే ప్రాజ్ఞమౌని సకల వచన చేతో దేవతా భారతీ సా మమ వచసి నిధత్తాం సన్నిధిం మానసే చ. ఫణిగణవరభూషః పార్వతిశ్లాఘ్యవేషః ఖలజనకతరోషః ఖండితాత్మీయదోషః సదరుణగిరివాసః శక్రసూర్యాద్యదీశః పరిహృతభవపాశః పాపు మాం పార్వతీశః. నమోస్తు తాత్వికా దేవాః విష్ణుభక్తిపరాయణాః ధర్మమార్గే ప్రేరయంతు భవంతః సర్వ ఏవ హి. కార్యం మే సిద్ధిమాయాతో ప్రసన్నే త్వయిధాతరి విఘ్నాని నాశమాయాంతు సర్వాణి సురనాయక. అస్మద్గురు సమారంభాం టీకాపాదమధ్యగాం శ్రీమదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. నౌమిన్యాయ సుధాదికృత్యే మునిం శ్రీపాదరాట్ సన్మనిం వ్యాసాద్యాన్ హృదాగమప్యవేరాన్ శ్రీవాదిరాజానపి. వందేహం సమరాన్ రఘుత్తమగురున్ వైదగ్యవారానిధీన్ శ్రీ సత్యవ్రత రాఘవేంద్రమునిపాన్ సద్బోధ సద్యానపాన్ శ్రీమతో రాఘవేంద్రస్య నమామి పద పంకజే కామితాశేష కళ్యాణకలనాకపాతకో విష్ణోపదశ్చిద్ గోవ్రాతై స్వాంతధ్వంత నివారకాన్ శ్రీ సత్యసంధ సూర్యోయం భాసతాన్నోహృదంబరే ఛాత్రవృందల సద్రాజమహేంద్రపురవాసిన సత్యజ్ఞానోనిం వందే సధ్యానమం సేవితాన్ సత్యాభిజ్ఞకరాబ్ద్యోత్థాన్ పంచాశత్ వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిన్యాయ సుధార్తాన్ సత్యప్రమోద సంజాతం విద్యుత్మదబాంధవం హితోపదేశకర్తారం సత్యాత్మానం మితిం భజే విద్యాపీఠవిదాత మన్మనోభీష్టవ్రతం సర్వాభీష్టఫలప్రదం పురందరగురుం వందే దశశ్రేష్టం దయానిధిం అజ్ఞానతిపరిచ్ఛేదం బుద్ధిసంపత్పదాయకం విజ్ఞానవిభ్రంశాంతర్జయాక్షగురుం భజే విద్యాపీఠవిదాతారం విద్యావారిచింద్రం విద్యార్థివత్సలం వందే మహామహిమ సద్గురుం.
ಸ್ವಸ್ತ್ಯಸ್ತು ಸದಾ ಅಖಿಲಸಂ ಮಂಗಲಾನಿ ಭವಂತು ಸಮ್ಯಕ್ ಶ್ಲೋಕೈಃ ಶ್ರವಣ ಪಠನ ಮಾತ್ರೇಣ ಕಥಾ ಉಕ್ತಶ್ಚ ಶ್ರೋತೃಣಾಂ ನಿಖಿಲ ಕಲಿಕೃತ ಕಲ್ಮಷಾಪ ನೂತನ ಪುತ್ರೇ ಧರ್ಮಾಧಿಕಲ ಪುರುಷಾರ್ಥ ಸಾಧನೀ ಭೂತೆ ಶ್ರೀಮನ್ ಮಹಾಭಾಗವತೆ ಪಾರಹಂಸ್ಯಾಯಾಂ ಸಂಹಿತಾಯಾಂ ಪ್ರಥಮ ಸ್ಕಂದೇ ಪ್ರಥಮಾಧ್ಯಾಯೆ ಪ್ರಥಮ ಶ್ಲೋಕೆ ಯತ್ಕಿಂಚಿತ್ ಕಥಾ ಪ್ರಮೇಯಾನುವಾದ ಹರಿ ಓಂ ಹರಿ ಓಂ ಹರಿ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಕಾಲವ್ಯಾಲ ಮುಖಗ್ರಾಸ ತ್ರಾಸ ನಿರ್ವಾಣ ಹೇತವೆ. ಶ್ರೀಮದ್ ಭಾಗವತ ಪುರಾಣಾನಿಕಿ ఒక ప్రత్యేకత ఉన్నది. వ్యాస భగవానుల వారు 18 పురాణాలను రచన చేసి దానిలోనూ ఒక విధంగా ప్రప్రథమ స్థానాన్ని శ్రీమద్ భాగవతానికి ఇచ్చి ఉన్నారు. ఈ భాగవతానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? వైద్యకీయ రంగంలో నీ పరిభాషలో చెప్పాలి అని అంటే, ప్రతి రోగానికి ఒక మందు ఉంది. ఆ మందులోనూ దాంట్లో ఉన్నటువంటి శక్తి పెరుగుదల తగ్గించుట 50 mg, 100 mg, 200 ఇలా మనం పెంచిన కొద్దీ ఆ రోగం తొందరగా తగ్గటానికి కొన్ని నియమాలు మీ వైద్యకీయ శాస్త్రంలో ఉన్నట్టుగా ఇతర పురాణాలు ఉన్నది అని వాటికి స్థానం లేదు అన్నది కాదు. భాగవతానికే ప్రప్రథమ స్థానం అంటే అలాగైతే 17 పురాణాలు మాకెందుకండి అని అనటానికి కాదు. దీనిని మూడుగా విభజించి సాత్విక రాజస తామస ప్రభేదంగా ఒక్కొక్క భాగంలో 6 పురాణాలు చొప్పున, అలాగా ఈ సాత్వికంలో మరల ప్రతి భాగంలోనూ మళ్ళీ 3 భాగాలు అవుతాయి అన్నటువంటి ఒక నియమం ఉన్నది. సాత్వికం దాంట్లో సాత్విక సాత్వికం, రాజసం రాజస సాత్వికం, రాజస తామస సాత్వికంలో 3 సాత్విక సాత్విక, సాత్విక తామస, సాత్విక రాజస, సాత్విక తామస తామస, తామస రాజస తామ, ఈ విధంగా ప్రతిదానిలోనూ భాగాలుగా మనం చూస్తూ వెళితే ప్రప్రథమ స్థానంలో నిలబడేటువంటి గ్రంథం శ్రీమద్ భాగవతం. ఇది మనకేం చేస్తుంది? మనకెందుకు ఇది? దీనివల్ల మనకేం ప్రయోజనం అనే ఆలోచన ఇవాళ సర్వసాధారణంగా ప్రతి వారిలోనూ ఉంటుంది. ఏ చిన్న మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకుంటే వాడు అడుగుతాడు, ఇదేం చేస్తుంది, దీని కాంబినేషన్ ఏంటి, ఇంకోటి ఏముంది, ఇలాగా ప్రశ్నలు అడిగే స్వభావం మన అందరికీ వచ్చేసింది ఈ రోజున. అలాగ భాగవతాన్ని మనం చూస్తూ వెళితే, నేను మందులకు ఎందుకు దీన్ని చెప్తున్నాను? ఔషధం నాకు తలనొప్పి అని మీరు మందు వేసుకుంటే నా తలనొప్పి తగ్గదు. మీకు జ్వరం వచ్చింది అని రెండో వాడికి మందు ఇస్తే మీ జ్వరం తగ్గదు. అయితే శాస్త్రం, పురాణం, ఇతిహాసం వీటిలో ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటి? మా ఇంట్లో మా వాళ్ళకి ఎవరికో ఒంట్లో బాగాలేదని చెప్పి మీరు హోమాలు చేయించండి, మా వాళ్ళకి ఎవరికో నడవటానికి ఇబ్బంది ఉంది గుళ్ళో వెళ్ళి మీరు ప్రదక్షిణ వేయండి, వారికి చేత కావట్లేదు మీరు 48 రోజుల మండల సేవ మీరు చేయండి, దీని ఫలితం వాళ్ళు అనుభవిస్తారు. ఇది వేదంలో వైదికంలో ఉన్నటువంటిది. వైద్యం ఎవరికి కావాలో వాడు వేయాలి, వాడు మందు వేసుకోవాలి, వైద్యము తగ్గుతుంది, వేదము వైదికం వలనూ తగ్గుతుంది. దానిలో శ్రీమద్ భాగవతం ఇది ఎలాంటిది? ఇది ఎవరికో జబ్బు రాలేదు, నాకే వచ్చింది. ఎలాంటి జబ్బు వచ్చింది అని అంటే, మన పరిస్థితి ఎలా ఉంది, మనకు తెలుగులో అనుకుంటారు చూడండి, బహుదూరపు బాటసారి. అలాగే మనం ఏదో ప్రయాణం చేస్తూ వెళుతున్నాం, తెలియక ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు, ఎందుకు వెళుతున్నామో తెలియదు, ఎవరిని అడిగా ఎందుకు వెళుతున్నాం ఏమో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాం ఏమో తెలియదు, ఎక్కడికి వెళుతున్నాం ఏమో తెలియదు.
అన్నిటికీ ఒకటే, ఏమో తెలియదు, ఏమీ తెలియదు. అలాంటి పరిస్థితి కూడా మనకున్నది. అలాగ వెళుతూ వెళుతూ ఒక చోట ఏదో కాస్తంత నీడ కనిపించింది. ప్రయాణం చేసి బడలిక అలసట, నీడ దొరకక ఆ పరిస్థితిలో మనకు కాస్తంత నీడ కనిపించగానే, ఆహా ఎంత చక్కటి నీడ ఉన్నది, ఇంత దూరం నేను ప్రయాణం చేసి వచ్చాను, కాస్తంతసేపు ఇక్కడ నేను సేద తీర్చుకుందాం అని ఆ నీడలో కూర్చొని ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రయాణం పడలికను మరిచిపోయి, అవును ఇంతకు ఈ నీడ ఏమిటి, ఏ చెట్టు నీడ, వేప చెట్ట, చింత చెట్ట, మామిడి చెట్ట, ఏమిటిది, దేని నీడలో అయితే నేను కూర్చున్నాను అని ఒక్కసారి మనం కళ్ళెత్తి పైకి చూస్తే ఏమిటి మన పరిస్థితి, అసలు మనం కూర్చున్న నీడ ఏమిటి అంటే ఒక పెద్ద సర్పం తన పడగను విప్పి నిలబడిందట, దాని ఛాయ కింద పడింది, నీడ కింద పడింది, ఆ నీడలో మనం కూర్చున్నాం. అది బుసుగొడుతూ ఉంది, కోపోద్రిక్తంగా ఉంది, దానికి ఆహారం దొరకట్లేదు, ఎవడు దొరుకుతాడా అని అది చూస్తూ ఉంది. మనకు నీడ దొరకలేదు కదా, మనం అక్కడికి వెళ్ళి ఉన్నాం. అది ఎప్పుడు మనల్ని కాటేస్తుందో తెలియదు. సరిగ్గా వెళ్ళి మృత్యుముఖానికి మనం ఆహార రూపంగా వెళ్ళి అక్కడ కూర్చున్నాం. ఇలాంటిది మన పరిస్థితి. ఏమిటిది దృష్టాంతం, బాగుంది కథ వినటానికి, బాగుంది వినసొంపుగా ఉంది. ఇది మనకెలా అప్లై అవుతుంది, మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు, ఎలాగొచ్చామో తెలియదు, ఎందుకు వచ్చామో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. కానీ ఒకటి ఉంది గమ్యస్థానం, ప్రతి వాళ్ళు వెళ్ళాల్సింది, ప్రతి వాళ్ళు చేరాల్సింది, కానీ చేరుతారా లేదా అన్నది మనకు తెలియట్లేదు. చేరటానికి ఉపాయాలే శ్రీమద్భాగవతం. ప్రయాణం చేస్తూ ఉన్నాం అనేక జన్మల తరబడి. ఇవాళ మనకు మానవ జన్మ వచ్చింది అని అంటే దీని వెనక ఎంత ఉంది, 84 లక్ష జీవరాశుల జన్మలెత్తి, 83 లక్ష జీవరాశుల జన్మలెత్తి ఇవాళ ఇక్కడికి వచ్చి ఉన్నాం. మనం కానటువంటి జీవ జంతువులు, ఏ శరీరం మనకు రాకపోలేదు, అన్నీ వచ్చాయి మనకు. ఎక్కడి దాకా అంటే అవి చెప్పుకుంటే మనం ఇలా ఉన్నామా ఒక స్థాయిలో ఒకప్పుడు అని మనకే మన పైన అసహ్యం వేసేంతగా అన్ని జీవ జంతువులుగాను మనం పుట్టి వచ్చాం. ఏదో కొద్దో గొప్ప పుణ్యావశేషం ఉండడం వలనో, లేక దేవుడి పరమానుగ్రహం వలనో, అదే బహుశా ఎక్కువ, మనకన్నా దేవుడు కరుణించి ఒక ఆప్షన్స్ ఇస్తారు, ఒక అవకాశం ఇచ్చారు, చూసుకో నీకు ఇచ్చాను ఇది మానవ జన్మ, దీన్ని సార్థకం చేసుకో అని ఏమన్నా దేవుడు మనకు ఒకవేళ ఇచ్చి ఉండి ఉంటే ఇవాళ మనుషులుగా, దాంట్లో బ్రాహ్మణులుగా, దాంట్లో మధ్య సంప్రదాయ విష్ణు భక్తులుగా, వైష్ణవాగ్రేసరులుగా పుట్టి ఉన్న ఈ సమయాన ప్రయాణం మనకెక్కడికి, వైకుంఠానికి. దానిలో మనకేమవుతా ఉంది, కాలవ్యాల ముఖగ్రాస త్రాస నిర్వాణ హేతవే, ఇది నేను ప్రారంభంలో చెప్పిన మాట. ఇది కాలవ్యాల ముఖగ్రాస త్రాస నిర్వాణ హేతవే. కాలవ్యాల, కాలం అనేటువంటి వ్యాల సర్పం, కలికాలం ఇవాళ. ఈ రోజున మన ధర్మం, మన సంస్కృతి ఎంత పల్చబడిపోయింది, ఎంత డైల్యూట్ అయిపోయింది. మన పూర్వీకులు మన ఇళ్లలోనే 30 ఏళ్ల క్రితమో 50 ఏళ్ల క్రితమో మన ఇళ్లలో ఉన్న ఆచారాలు ఇవాళ ఎక్కడికి ఉన్నది, ఇంకొద్దిగా ముందుకు వెళితే ఎక్కడికి వెళుతుందో తెలియదు మనకు. లేదా దానికి ముందుకు వెళతాం, ఋషి మునీశ్వరులు, రాజులు వాళ్ళందరూ ఎలా చేసి ఉన్నారో మనం అంత ఇవాళ చేయట్లేదు, మనకు అవ్వట్లేదు. కారణం దీనికి యుగం, కాలం. ఈ కాలం అనేటువంటి ఒక సర్పము చేత మనం కాటు వేయించుకునే బడి స్థాయిలో మనం ఉన్నాం ఇవాళ. దాని ముఖంలోకి మృత్యువుగా, ఆహారంగా వెళ్ళబోతున్నాం. మరి అలాంటి కాలం అనే సర్పం ముఖానికి మనం ఆహారంగా వెళ్ళకుండా ఉండాలి అని అంటే ఏమన్నా ఒకటి ఉందా, ఉంది, అదే శ్రీమద్భాగవతం. కాలవ్యాల ముఖగ్రాస త్రాస నిర్వాణ హేతవే, దాని నుండి వచ్చినటువంటి ఆపద ఇబ్బందులు, దాని కూర పళ్ళల్లో మనం ఇరుక్కుని పోయామే, దాని నుండి తప్పించుకోవడానికి ఏదైనా ఒక మార్గం ఉంది,
అది శ్రీమద్భాగవతం. ఇది వినండి, మీకు క్షేమం అవుతుంది అని ఎవరు చెప్పారు? ఎవరన్నా విన్నవాడు చెప్తే నేను వింటాను. ఒక వస్తువు ఉంది, వాడు తిని ఇది రుచి బాగుంది, ఇది నీవు తింటే నీకు బాగుంటుంది అని ఎవరన్నా చెప్పారనుకోండి, మనం వాడిని నమ్ముతాం. శాస్త్రంలో ఒక మాట ఉంది, ఆప్తవాక్యం ప్రమాణం. ఆప్తుడు నాకు కావాల్సిన వాడు, నాకు దగ్గర వాడు, వాడు చెప్పాడు కావున ఇంకా నాకు దీంట్లో గురించి నేను ఎక్కువ ఆలోచించాను, ఓకే నేను తినేస్తాను. అలాగ పురాణం విని ఎవరన్నా సుఖం పొంది వాళ్ళు ఏదన్నా చెప్తే నేను వింటాను. వ్యాసుల వారు రచన చేసింది, వ్యాసుల వారికి మనమైతే శత్రువులం కాదు, మనకు వ్యాసుల వారు శత్రువులు కాదు, మనకు ఆప్తులు. మన అందరి హితం కోరి చేసినటువంటి గ్రంథం ఇది. ఇది విన్నదెవరు? పరీక్షన్ మహారాజా. పరీక్షన్ మహారాజా ఎందుకు విన్నాడండి? వాళ్ళకేదో ఏదో ఇబ్బంది వచ్చిందేమో, ఆయనకేదో ఒక శాపగ్రస్తుడయ్యాడు ఆయన, 7 రోజుల్లో నువ్వు పోతావు, నీకు తక్షకుడు కాటేస్తాడు, అంటే నీకు ఎలాగైనా పోయేది ఉంది కావున కాస్త ఏదో 4 మంచి పనులు చేసి వెళ్ళిపోదాం. మనం ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి షిఫ్ట్ అయిపోయేటప్పుడు ఏదో ఉన్న సామాన్లు సరంజామా కొన్ని ఎక్కువ అని అనుకుంటే ఏదో ఎవరికైనా ఇస్తే ఉపయోగపడుతుంది, మనమన్నా ఎక్కడ మోసుకెళ్తాంలే, అక్కడికి వెళ్ళా కొత్తది కొనుక్కోవచ్చు, ఈ ట్రాన్స్పోర్టేషన్ దీంట్లో డబ్బులు అన్నెసరీ ఎక్స్ట్రాగా పెట్టుకోవడం ఎందుకు అని ఒకటో రెండో ఎవరికన్నా కావాల్సిన వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతున్నట్టుగా ఏదో 4 మంచి పనులు చేసి వెళ్ళిపోదాం, మంచివాళ్ళుగా చెప్పుకోవడానికి మనం ప్రయత్నాలు చేద్దామనే విధంగా ఆయనకేదో బహుశా 7 రోజులకు పాము కాటేస్తుంది, తక్షకుడి వల్ల మరణం ఉంది, అంచేత ఆయన విన్నాడేమో అని అంటే మన వెంట కూడా తక్షకుడు ఉన్నాడు. కాలవ్యాలు కాలమనే తక్షకుడు మన వెంట కూడా పడ్డాడు. ఆయనకి ఒక సమయం, నిర్దిష్టమైనటువంటి సమయం తెలిసింది, మనకు తెలియలేదు. ఇంతే వ్యత్యాసం. నీకు 7వ రోజు మరణం వస్తుంది అని చెప్పారు, మనకి రావడం కన్ఫర్మ్. అది ఇవాళ కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు. ఆయనకు 1 వారం సమయం, మనకు 1 వారం సమయం. 1 వారం అంటే 2 లెక్కల్లో 1 వారం ఉంది. ఈరోజు ఏ వారం అని అంటాను చూడండి, లేదా ఈ వారం అంటే ఎంత? 7 రోజులు. వారం అంటే 7 రోజులని 1 లెక్క అవుతుంది, పరీక్షకి అప్లై అవచ్చేమో. మనకు వారం అంటే మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, ఏదో 1 వారం. ఈ 7 వారాల కాక 8వ వారం అయితే లేదు కదా, మనకు ఉన్నవే 7 వారాలు. ఈ 8వ వారం అన్నది మనకు లేదు. ఈ 7 వారాల్లో ఏదో 1 వారం మనకు కూడా రాసి పెట్టి ఉన్నది. పరీక్షకి 1 వారం, మనకు 1 వారం. ఆయనకి 7 రోజుల గడువు ఉంది, మనకి ఇంకా పడి ఉంది ఆయుష్ ముందరగా. కానీ ఎప్పుడు అన్నది మనకు తెలియనటువంటి పరిస్థితి కావున ఆయనకు నిర్దిష్టంగా ఉంది, చేసేసుకున్నాడు. మనకు నిర్దిష్టం తెలియదు కావున అత్యంత అనివార్యంగా ప్రతి వారు తన జన్మలో భాగవతాన్ని వినడం, విన్నదాన్ని ఆచరించడం, దాన్ని నిత్యం అమలు చేయడం, ఇలాగ చేసిన ఎడల కాస్తంత మనకు ఉపశమనం అవుతుంది. కొందరు జీవితాంతం భాగవతం విన్నవాళ్ళు ఉన్నారు, జీవితాంతం భాగవతం విన్నవాళ్ళు ఉన్నారు, భాగవతానికే తమ జన్మను అంకితం చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక మహాత్ములు, వారిని మనం తప్పకుండా స్మరించుకోవాలి. యాదవార్యులు అని యాదవారి ఆర్య అంటే పూజ్యులు అని అర్థం, యాదవారిలు పూజ్యులు అని అర్థం. ఆ మహానుభావుల వారిది ఒక చిన్న చరిత్ర. వారి తమ్ముడి బిడ్డ కాలం చేసింది, చిన్న అమ్మాయి, మహా అంటే ఒక 10-12 ఏళ్ల పాప. ఆ అమ్మాయిని తీసుకెళ్ళాలి. ఎలా ఉంది పరిస్థితి అంటే, అక్కడ యమదూతులు వచ్చి గుమ్మం దగ్గర నిలబడ్డారట. ఈ అమ్మాయికి ఒంట్లో బాగాలేదు. ఆ అమ్మాయి ఈ యాదవారి ఒళ్ళో పడుకుంది, పెదనాన్నగారి ఒళ్ళో పడుకుంది. బయట వస్తే ఎవరో చూశారు, ఏంటి మీరు ఇక్కడ నిలబడ్డారు, అమ్మాయిని తీసుకెళ్ళు, తీసుకెళ్ళండి అన్న. యాదవారి ఒంట్లో పడుకుంది అమ్మాయి, ఒళ్ళో తలపెట్టి మాకు లోపల వెళ్ళే స్తోమత లేదు అని చెప్పారట యమదూతులు. యాదవారిల వారు లోపల ఉంటే వెళ్ళే స్తోమత యమదూతులకే లేకపోతే యాదవారి వారు చేసింది ఏమిటి, ఏం చేస్తే ఆయనకి ఇవాళ ఈ శక్తి వచ్చింది అని అంటే, ఒకప్పుడు యాదవారిల వారు కర్ణాటక ప్రాంతపు వారు, ఆయన బంగారం వ్యాపారం చేసేటువంటి వ్యక్తి. వారింట్లో ఒక సంప్రదాయం, వాళ్ళ అమ్మగారు భాగవతం విననిదే,
అన్నం కూడా తిన. ఇవాళ భాగవతం శ్లోకం వినాలి, ఒక ముద్ద అన్నం తినాలి. అలాంటి నియమం పెట్టుకున్నటువంటి తల్లికి 3 రోజులైనా భాగవతం చెప్పేవాళ్ళు ఎవరు దొరకలేరు. ఆ చెప్పాల్సిన ఆచార్య గారు ఏదో కారణాంతరంతో ఊరికి వెళ్ళిపోయారు. తన కొడుకు చెప్తారు కదా అని తల్లి అనుకున్నది. కొడుకుకి బంగారం వ్యాపారం వ్యవహారంతో సరిపోయింది. అమ్మ భోజనం చేసిందా లేదా అన్నటువంటి ఆలోచన కూడా, దృష్టి కూడా అటువైపు వెళ్ళలేదు వారికి. ఒకరోజు వడ్డన చేస్తుంటే కాస్త ఏదో చెయ్యి వణకడం వల్ల ఏదో ఏమిటి ఇబ్బంది అంటే, ఇలాగ నేను భోజనం చేయలేదు, ఏమిటి కారణం, భాగవతం వినలేదు, ఇంతే కదా నే చెప్తాను అదేం పెద్ద అని అన్నారట ఆయన. అదేం పెద్ద, భాగవతం నే చెప్పేస్తాను అని చెప్పి భాగవతం ప్రథమ పంక్తి ప్రథమ శ్లోకం తీశారు. అర్థమే కాలేదు, మహా జటిలమైనటువంటి అర్థంతో కూడుకున్నది భాగవతం అని అంటే వారి దృష్టిలో పనిలేనటువంటి, ఆడవాళ్ళు ఇంట్లో కూర్చొని వినేటువంటిది చదివేటువంటిది అంతే ఇది భాగవతం అలాగనుకున్నారట ఆయన. కానీ తల్లి అడిగినప్పుడు ఆవిడ కోసం ఈయన భాగవతం తీసి చెప్పబోతే తనకే అర్థం కాలేదు అని తనేం చెప్పి, తను తెలియనటువంటి వాడు అనేటువంటి కారణం కూడా లేదు అక్కడ. తను మహా తత్వజ్ఞానవేత్త అని తెలిసిన వారే, భాగవతం చెప్పలేకపోయారు. అప్పుడు ఆ వ్యాపారం అంతా పక్కన పెట్టి భాగవతమే మొదలుపెట్టారు. తన యావత్తు జీవితం భాగవతానికి అంకితం చేసి భాగవతానికి వ్యాఖ్యానం చేశారు ఆయన. భాగవత వ్యాఖ్యానంలో మధ్య సిద్ధాంతంలో 2 ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తులు, ఒకటి విజయధ్వజ తీర్థుల వారు యొక్క పీఠాధిపతులు, మరొకటి యాదవారి వారు. వీరి టిప్పణితో కామెంటరీతో కూడినటువంటి వ్యాఖ్యానం శ్రీమద్ భాగవతం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటి యాదవారిలు వారు ఒక్క మారు కాలం చేశారు. కాలం చేయడం అన్నది కాలధర్మం కావని అందరికీ తప్పదు, కాలం కాలం చేశారు. ఒక శిష్యుడు కాస్త ఆలస్యంగా వచ్చాడు. ఎక్కడ గురువుగారు? ఇంకెక్కడ గురువుగారు? గురువుగారు లేదు. ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడే గురువుగారిని అక్కడ సంస్కారం చేసి వచ్చాము, అక్కడికి వెళ్ళు, నీకు గురువుగారు దర్శనం అవుతుంది అని అన్నాడు. అక్కడికి వెళ్ళగా అన్ని చోట్ల చూస్తున్నాను, అనేక ఆస్తికలు ఉన్నాయి. ఒకటి తీసుకొని చెవి దగ్గర పెట్టుకుంటే దాంట్లో భాగవత శ్లోకం వినిపించింది. అది యాదవారి వారి అంటే భాగవతం నేను చెప్తాను, నాలాంటి 10 మంది చెప్పి ఉండొచ్చు, వేల కొద్ది బ్రాహ్మణులు ఋషులు అందరూ చెప్తూనే ఉన్నారు. కొందరికి కళగతం, కొందరికి ముఖగతం, కొందరికి పుస్తకం అవసరం లేదు, భాగవతం పెట్టుకుని చెప్తూ వెళ్ళిపోతుంటారు. కొందరికి పుస్తకం కావాలి. పుస్తకగత విద్య, కరగత విద్య, కంఠగత విద్య, అస్థిగత విద్య. కంఠం కరం మనం లేకపోతే లేదు, అయిపోయింది. అస్థికలు మాత్రం మనం లేకపోయినా కూడా ఉంటాయి. వారి భాగవత విద్య అస్థిగతంగా ఉండట. అలాంటి మహాత్ముల వారు యాదవారిలు, భాగవతమే వారి ఊపిరి. అలాంటి వారిని స్మరించుకొని నేనేమన్నా భాగవతం చెప్తాను అని అంటే, అలాంటి మహాత్ముల ఒక్క ఆశీర్వచనమే నేను చెప్పటానికి ప్రయత్నిస్తున్నాను తప్ప నేనేదో చెప్పేస్తున్నానంటే అది మాత్రం సర్వథా. ఈ విధంగా ప్రతివారికి కూడా తన జన్మలో యాదవారి వారి స్థాయికి మనం వెళతామా లేదా, మనకి ఈ జన్మకు అవుతుందా లేదా తెలియదు. అది యాదవారి వారు సమగ్ర జన్మయే జీవితమే దానికి ధారపోశారు కావున వారికి భాగవతం అస్థిగతమైనది. మనకు పురాణం విని ఆ వినేంత 7 రోజుల పాటు మనకు విన్నది స్థిరంగా ఉంటే చాలు. ఎందుకంటే భాగవతంలోనే ఒక మాట వస్తుంది, మనిషికి వైరాగ్యం రావాలి, వైరాగ్యం కావాలి, విరాగిగా ఉండాలి. వైరాగ్యం అంటే దాంట్లో పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, ఇలా రకరకాల వైరాగ్యాలు చెప్తున్నారు. పురాణ వైరాగ్యం అంటే వినేటప్పుడు ఆహ్లాదకరంగా ఆనందంగా, లేక మనం చేసిన పాపాలు ఒక్కసారి అలా స్క్రీన్ పైన వచ్చి వెళుతూ ఉంటాయి. భాగవతం వింటున్నప్పుడు లే అయ్యో నేను ఆ రోజు అలా చేశాను, ఈ రోజు ఇలా చేశాను, ఇలా చేయకూడదు, అలా చేయకుండా ఉంటే బాగుండేదే అని అనిపిస్తుంది. పురాణం వినేటప్పుడు పురాణం పుస్తకం మూసి అక్షంతలు తీసుకుని ప్రసాదం తినేసి గోవింద గోవింద అన్నామా, విన్న పురాణానికి గోవింద, ఇది మన పరిస్థితి కావున ఇలాంటి వైరాగ్యం మనకు రాకుండా విన్నటువంటిది హరిగురువుల ఆశీర్వచనంతో
శాశ్వతంగా ఉండటానికి ఆ దేవతలు గురువు గారు మనల్ని ఆశీర్వదించనని ఆశిస్తూ శ్రీమద్భాగవతం ఒక విధంగా ఇది ఒక సాగరం లాంటిది. ఇది సాగరంలో ఒక ఉద్ధరణ నీళ్లు తీసిన దానికి ఏమయ్యే అయ్యో నీళ్లు తగ్గిపోయాయి అని బాధ లేదు. ఏళ్ల తరబడి చెప్పినా తరగనటువంటి గ్రంథం ఇది. మనం ఏదో కాస్త ప్రయత్నం చేస్తూ ఒక 7 రోజులు రోజుకు 2 గంటల పాటు సమయాన్ని దానికోసం వెచ్చిస్తూ భాగవతం వినటానికి ప్రయత్నం చేస్తున్నాం. మనకు ఈ 7 రోజుల పాటు నిరాటంకంగా నిర్విఘ్నంగా విఘ్న వినాయకుడు వచ్చే విఘ్నాలను దూరం చేయాలని ఆశిస్తూ ప్రథమ శ్లోకంలో వ్యాస భగవానుల వారు ఈ పురాణాన్ని యొక్క సార్థకత, దాని యొక్క ప్రత్యేకత దాన్ని చెప్తూ జన్మాద్యస్య తన్మయాదితరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆది కవయే ముఖ్యంతి యం సూరయ తేజో వారి మృదన్యథా వినిమయో యత్ర త్రిసర్గో వృష ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి. వ్యాసుల వారు భాగవతాది సత్యాస్త్రాలను రచన చేయటానికి ఒక ఇతిహాసం ఉన్నది. ఎందుకు వ్యాసుల వారు ఈ పని చేశారు, ఎందుకు భాగవతాన్ని మహాభారతాన్ని వేదాలను ఇతర పురాణాలను రాయాల్సి వచ్చింది అని అంటే, ఒక మాట ఉన్నది శాస్త్రంలో, ప్రయోజనమనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే. ఏ ప్రయోజనము లేనిదే, ఏ ఫలము లేనిదే ఏ వ్యక్తి కూడా ఏ పని చెయ్యడట. అంటే అక్కడ వ్యక్తి అనే పదం కన్నా శాస్త్రం చెప్పింది మంద, మంద బుద్ధి గలవాడు అంటే పిచ్చివాడు. పిచ్చివాడు కూడా ఏదైనా పని చెప్తే నాకేమిటి అని అంటాడు, నాకేమిస్తావు, నాకేమిస్తే నేను ఈ పని చేయాలి. అలాంటిది వ్యాసుల వారు ఈ 18 పురాణాలను భారతాన్ని వేదాలను ఇవన్నీ రాయాల్సిన అవసరం వ్యాసుల వారికి ఏమొచ్చింది, ఆయనకేం పని పాట లేదా, ఎందుకు రాసి ఉన్నారు అని అంటే, ఓ బహుశా వ్యాసుల వారికి ఏమీ తెలియదు అందుకని తన కోసం తను రాసుకున్నారేమో. వ్యాసుల వారికి ఏమీ తెలియకపోతే ఆయన వేద విభజన కానీ భారత భాగవత రచన కానీ చేయగలరా? సర్వం తెలిసినటువంటి సాక్షాత్ సర్వోత్తముడైన శ్రీహరియే వ్యాసరూపంగా అవతారం చేసి ఆయన ఈ భాగవతాది గ్రంథాలను రచన చేశారు. దీని వెనక ఒక చిన్న ఇతిహాసం. పూర్వకాలంలో గౌతమ తీరాన, అంటే రాజమండ్రి ప్రాంతం అని చెప్పినా తప్పులేదేమో, అఖండ గౌతమి గోదావరి మనం అక్కడ చెప్తూ ఉన్నాము, లేక యావత్తు గోదావరి పరివాహక ప్రాంతం అని అన్నా అనండి, మహారాష్ట్ర దగ్గర నుండి ఇటు మన కోస్తా ఆంధ్ర వైపు సకల గోదావరి తీరంలో గౌతమ ఋషులు ఆ మధ్యకాలంలో వారు నివాసం చేస్తున్నారు. మిగతా ప్రాంతమంతా దుర్భిక్ష, 12 ఏళ్ల పాటు వాళ్ళందరికీ క్షామం, పంట లేదు, అందరూ భోజనానికి ఇబ్బంది పడుతున్నారు. గౌతములు మాత్రం సంతోషంగా ఉన్నారు. కారణం ఏమిటి అని అంటే, గౌతములు వారి దగ్గర ఒక చిన్న శక్తి, ధాన్యం తీసుకొని స్నానానికి వెళుతూ ధాన్యం వేసి స్నానానికి వెళ్ళిపోవడం, వచ్చేలోపు ఆ వేసినటువంటి ధాన్యం భూమిలో వెళ్ళి దాన్ని తడిచి దానికి కావలసినటువంటి తగు ఉష్ణత కలిగి అంకురితమై మొలకెత్తి పంటై కోతకు సిద్ధంగా ఉండేది. ఇవాళ మనం ఒక పదం అయితే వాడతాం ఇన్స్టెంట్ ఫ్రెష్. మరి ఈ ఫ్రెష్ గౌతముల వారి కాలంలో ఎంత ఫ్రెష్గా ఉందో అర్థం చేసుకోండి. ధాన్యం వేయడం, స్నానానికి వెళ్ళి రావడం, ఎంతసేపు పట్టొచ్చు స్నానం అంటే? సంకల్ప పురస్సరంగా స్నానం చేసి అర్ఘ్యప్రదానాలన్నీ చేసుకొని ఒక 1/2 గంట నివే అనుకోండి. 1/2 గంటలో ఏ ధాన్యం, ఏ పంట, ఏ పండు పండుతుంది చెప్పండి?
విజ్ఞానం చాలా ముందుకు వెళ్ళింది ఇవాళ మన సైన్స్, ఓకే ఒప్పుకుందాం. అరగంటలో వచ్చేది ఏముంది? కానీ గౌతమ వారి కాలంలో మంత్ర శక్తితో అలా జరిగింది. అది అరగంటలో ఆ పంటను తీసుకురావడం, కోసుకోవడం, దానికి కావాల్సినవన్నీ దంపి చేసి, పొట్టు తీసి, బియ్యం చేసి వండుకోవడం, తినడం, ఇది గౌతమ వారి నిత్యక్రియ. ఇది విన్నటువంటి మిగతా దేశపు ప్రజలంతా కూడా ఆలోచించాక మనం గౌతమ వారి తీరానికి వెళ్ళిపోవాలి. ఆహారం మనకు దొరుకుతుంది, అందరూ వెళ్ళిపోయారు. గౌతమ వారి పరమ సంతోషం వేసింది. పిలిస్తేనే ఒకళ్ళిద్దరు రారు బ్రాహ్మణులు. అలాంటిది పిలవకుండా ఇంతమంది ప్రజలు బ్రాహ్మణులు చాతుర్వర్ణ వాళ్ళు అందరూ ఉన్నారు. వీళ్ళు వాళ్ళు కానీ కాదు, ప్రతి వాళ్ళు ఉన్నారు. గౌతమ వారి పరమానందం వేసి మీ అందరూ కూడా మా ఆశ్రమంలో ఉండండి, మీకందరికి కాల్సిన ఏర్పాటు నేను చేస్తాను. ఇంకొక పిడికిడ ఎక్కువగా ధాన్యం వేయడం, స్నానానికి వెళ్ళడం యథాప్రకారంగా క్రమం సాగింది. 12 ఏళ్ల పాటు, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. కేవలం భోజనం కోసం వాళ్ళు రాలేదు, భోజనం ఒకటే వీళ్ళు పెట్టట్లేదు. గౌతమ వారు కూడా జ్ఞాన భోజనాన్ని కూడా చేయిస్తున్నారు. ఉదయం భోజనం, స్నానం, నిత్యవృత్తి, యాగాలు, యజ్ఞాలు, హోమాలు ఏం చేయాలో చేసుకొని జ్ఞాన సముపార్జన, జ్ఞాన సంపాదన చేస్తున్నారు. 12 ఏళ్ళు సాగింది. వీళ్ళు చేసినటువంటి యాగాలు, యజ్ఞాల వల్ల, యజ్ఞాలు భవతి పర్జన్యం, యజ్ఞ కర్మ సముద్భవ అనే గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా, యాగాలు చేస్తే వర్షం వస్తుంది, వర్షం వస్తే పంట పెరుగుతుంది, దేశమంతా సుభిక్షగా ఉంటుంది, మిగతా ప్రాంతం అంతా చక్కగా సుభిక్షగా తయారైంది. వీళ్ళంతా అనుకున్నారట, మన మన ప్రాంతానికి మనం వెళ్ళిపోదాం, జననీ జన్మభూమిష్ట. వాళ్ళ ప్రాంతానికి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. గౌతమ్ అన్నారు, అయ్యా ఇన్నేళ్ల పాటు మీరు ఉన్నారు, ఇక్కడే ఉండిపోండి, మీకు కాల్సిందంతా నేను సమకూర్చుతాను. వాళ్ళు వినలేదు, వెళ్ళాలి అని నిశ్చయించారు. ఏం చేయాలి? వెళ్ళాలి అంటే ఈయన వదలట్లేదు, తన వారికా వెళ్ళిపోవాలి. సరే, నేర్చుకున్నారు కదా కాస్త విద్య, ఒక చిన్న గడ్డిపూచ తీసుకొని కాస్త దాంట్లో మంత్రం వేసి ఒక ఆవుగా సిద్ధం చేశారు దాన్ని. ఆ పంటలో వదిలేశారట. ఏ పంట అయితే గౌతమ వారు వేసి వెళ్ళిపోయారో స్నానానికి, ఆ పంటలో వదిలేసి వెళ్ళిపోయారు. గౌతమ వారు స్నానం చేసి వచ్చేసరికి చూస్తారు పంటలో ఒక ఆవు మేస్తా ఉంది. అయ్యో, నేను బ్రాహ్మణులకు ప్రజల కోసం వేసినటువంటి పంటను ఆవు తినేస్తే ప్రజలకు నేనేం పెట్టను అని చెప్పి ఇంకొక గడ్డిపూచ తీసుకుని దాని పడే వచ్చాడు. అది వేయడమే ఆలస్యం, కింద పడి మరణించింది ఆవు. ఏ, మీరు గోహత్య చేశారు, మీ ఇంట్లో మేము భోజనం చెయ్యము, వీళ్ళు ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళాలి, ఏదో ఒక వర్క్ కావాలి, మార్గం కావాలి, ఇది దొరికింది వారికి. గౌతమ గారు ఆలోచించారు, గడ్డిపోచు వేయడం, ఆవు పడిపోవడం, ఇది ఎక్కడి న్యాయం? ఇది ఏం జరిగింది? ఒక్కసారి యోగశక్తితో కళ్ళు మూసుకొని చూస్తే అర్థమైపోయింది, ఇది అసలైన ఆవు కాదు ఇది అని అనుకొని, సరే ఇంకా వెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళు అలాగా ఆపలేరు, వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఈ గోహత్య నేను చేసుకున్నాను, పాపం వచ్చింది, మరి దీని పరిహారం ఎలాగా అని అనుకుంటూ అతను వారి కూడా కాస్త బాధ కలిగింది. ఇంతమంది వెళ్ళిపోతున్నారే, కారణం ఏంటి? వారికి జ్ఞానం వచ్చింది. ఈ జ్ఞానం ఎక్కువైపోయి మీరు కావలసిన ఇలా చేశారు అని చెప్పి ఇక మీదట ఎవరికి జ్ఞానం ఉండకపోని శాపం ఇచ్చేశారు. ద్వాపర యుగంలో ఇది జరిగినటువంటి ప్రసంగం ఇది. అప్పుడు ఇక ప్రపంచంలో ఎవ్వరికీ జ్ఞానం లేదు. సూర్యుడు అస్తమించినటువంటి వలె జ్ఞానం కూడా అస్తమించింది. జ్ఞానం లేకుండా ఉండదు, జ్ఞానానికి చావు లేదు. సూర్యుడు వలె సూర్యుడు ఉన్నాడు, మనకు కనిపించడు అంటే ఆ పక్క ఇంకొక ప్రాంతానికి వెళ్ళాడు, పశ్చిమ దేశానికి వెళ్ళాడు. కావున ఇవాళ ఈ రాత్రి మనకు సూర్యుడు లేడు, మళ్ళీ రేపు ఉదయం సూర్యుడు వస్తాడు. ఆ విధంగా జ్ఞానం తిరోధానమైంది. అందుకని వ్యాసుల వారు అవతారం చేశారు. మరి ఆ తిరోధానమైనటువంటి జ్ఞానాన్ని ఎవరన్నా మరల దాన్ని ఉజ్జీవన చెయ్యాలి. అంచేత వ్యాస భగవానుల వారి అవతారం జరగడం, మహాభారతాన్ని రచన చెయ్యడం, వేద విభజన చెయ్యడం, నాలుగుగా విభజించడం, భాగవతాది ఇతర సత్యశాస్త్రాలను, పురాణాలను రచన చెయ్యడం, దానిలోనూ సూత్రాలను, బ్రహ్మసూత్రాలను రచన చెయ్యడం, 3 సిద్ధాంతాలు మనకు వేదాలను నమ్మేటువంటివి 3 సిద్ధాంతాలు. 21 సిద్ధాంతాలు ఉన్నాయి, 21 మతాలు ఉన్నాయి. ఆ 21 మతాలలోనూ వేదాలను నమ్మేటువంటివి 3. అది శంకర, మధ్వ, రామానుజ, ద్వైతాద్వైత, విశిష్టాద్వైత, 3 సిద్ధాంతాలు వేదాలను నమ్మేటువంటి వాళ్ళు. బౌద్ధిజం, జైనిజం, వేదం లేదు అని చెప్తారు, సర్వం శూన్యము అని చెప్తారు. అంచేత వేదాలు నమ్మనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, నమ్మేటువంటి వాళ్ళు 3.
ఆ మూడింటిలోనూ ఒక్కొక్క ఆచార్యులు విశిష్టంగా వాళ్ళు వచ్చి ఉన్నారు. అద్వైత సిద్ధాంతంలో శంకరాచార్యులు వచ్చారు, విశిష్టాద్వైతంలో రామానుజాచార్యులు వచ్చారు, ద్వైతంలో మధ్వాచార్యులు వారు వచ్చారు. మన సంప్రదాయం ఆచార్య మధ్వ సంప్రదాయం, ద్వైత సంప్రదాయం. ఇలాగ ముగ్గురు ఆచార్యులు వారు వ్యాస ప్రణీతమైనటువంటి సూత్రాలను దానికి భాష్యం రాస్తూ వచ్చారు. దాన్నే బ్రహ్మసూత్ర భాష్యంగా చెప్తారు. అంటే వేదాల పురాణాల భాగవతాది సత్శాస్త్రాల సార రూపమైనటువంటిది సూత్రములు, దాన్నే విష్ణు సూత్రాలు అని అంటారు. మధ్వ సిద్ధాంతంలో టాప్ మోస్ట్ ఏంటంటే బ్రహ్మసూత్రాలు నేర్చుకోండి, శ్రీమన్యాయ సుధ, దానికి కామెంటరీ వ్యాఖ్యానాలు. అలాగే ప్రతి సిద్ధాంతంలోనూ అద్వైతం కావచ్చు, విశిష్టాద్వైతం కావచ్చు, ద్వైతం కావచ్చు, ప్రతి వాటిలోనూ ఈ సూత్రాలు ఉన్నాయి. దాని వ్యాఖ్యానాలే ఒక్కొక్క సిద్ధాంతానుగుణంగా వారి వారి బుద్ధిశక్తిగా వాళ్ళు చేస్తూ వెళ్తారు. తప్పొప్పుని తర్వాత సంగతి. ఈ విధంగా ఈ సూత్రాలలో ప్రథమ సూత్రమే అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఓం అన్నటువంటి ప్రథమ సూత్రం. ద్వితీయ సూత్రం జన్మాద్యశత ఓం అన్నటువంటిది రెండవ సూత్రం. వ్యాస భగవానులు వారు సూత్రాలను ఇటు భాగవతాన్ని, అటు గాయత్రి మంత్రాన్ని, వేదములను, గీతలను, వీటన్నిటినీ మనకు ఇచ్చినటువంటి వారు వారు. ఇక్కడ భాగవతంలో ప్రథమ శ్లోకంలో సూత్రంలో ఉన్న రెండో సూత్రాన్ని ఇక్కడ పెడుతున్నారు. అంటే భాగవత రచనకు నాంది కారణం ఏమైంది? ఒకప్పుడు జ్ఞానం లేకపోవడమే. ఆ రోజు జ్ఞానం లేకపోవడం, జ్ఞానం నశించిపోవడం, అర్థాత్ తిరోధానం అవ్వడం, దానికోసం వ్యాసుల వారు అవతరించడం, వీటన్నిటినీ రచన చేయడం. దానిలో భాగవతం, తర్వాత సూత్రాలు, ఈ రెండు మనం తెలుసుకోవాలి అంటే, లేక వేదం తెలుసుకోవాలి అంటే, వేదం ఎంతుందండి? ప్రతి వారికి ఒక శాఖ, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వ వేదం. ఈ వేదం నేను చదవాలి అంటే నాకు ఎన్నేళ్ళు పడుతుంది? నా వేదం నేను పూర్తిగా చదవలేను ఈ జన్మం. అలాంటిది నాలుగు వేదాలు చదవాలంటే నా వల్ల కాని పని. అలాగైతే మరి నేను వేదం ఎప్పుడు చదువుతాను? మరి వేదం చదవకపోతే నా జన్మ వ్యర్థమా అని అంటే భాగవతం చదువు, వేదం చదివినట్టు అవుతుంది. ఎందుకు అంటే గాయత్రీ భాష్య రూపోసౌ వేదార్థ పరిబ్రహ్మిత. గాయత్రీ మంత్రం ఉంది, తత్ సవితుర్వరేణ్యం. ఈ మంత్రానికి ఏమన్నా ఒక వ్యాఖ్యానం ఉన్నది అని అంటే అదే శ్రీమద్భాగవతం. గాయత్రీ మంత్రానికి వ్యాఖ్యానం, మంత్రం చాలా చిన్నది, వ్యాఖ్యానం చాలా గొప్పది, పెద్దది, అదే భాగవతం. లేదా వేదార్థభూతమైనటువంటిది ఏదన్నా ఒకటి ఉంది, అదే భాగవతం. అంటే చూడండి, గాయత్రీ మంత్రం తెలుసుకోవాలని అర్థం తెలుసుకోవాలని ఉందా? భాగవతం చదవండి. వేదం ఏమన్నా తెలుసుకోవాలని ఉందా? వేదం చదవడం వేరు, వేదార్థం తెలుసుకోవడం వేరు. వేదం 8 గురుకులంలో ఉంటే ఋగ్వేదమో యజుర్వేదమో ఇంకొక వేదం మనకు వచ్చేస్తుంది. దాంట్లోనూ ఒక 6 విభాగాలుగా పద క్రమ జట ఇలాగా ఘన దాకా మనం వెళ్ళొచ్చు. ఘనాపాఠి ఘనాపాఠి అంటుంటారు చూడండి, అలాగే మనం దాంట్లో వెళ్ళొచ్చు. వేదార్థం అవ్వదు. వేదం చెప్పింది, నేను చెప్పాను. ఈ వేదం ఎందుకు చెప్పాలి? ఈ వేదంలో అర్థం ఏమిటి? ఈ వేద మంత్రమే ఇప్పుడు ఎందుకు చెప్పాలి? మనకు అనేక సంస్కారాలు, పెళ్ళి, లేకపోతే ఉపనయనం, లేకపోతే ఇంకోటి ఏదో గృహప్రవేశం, లేదా ఇంకోటి ఏదో మరణం, ఇలా వ్యవహారాలు రకరకాల ప్రతి చోట కొన్ని కొన్ని మంత్రాలు ఉన్నాయి. అర్థం తెలియకపోతే ఏ మంత్రం ఎప్పుడు చెప్పాలో తెలియని పరిస్థితులు మనకు ఏర్పడుతుంది. శుభకర్మలో అశుభ తాలూకు మంత్రాలు, అశుభకర్మలో శుభ తాలూకు మంత్రాలు చెప్పే పరిస్థితులు మనకు రాకూడదు. అది ఎప్పుడు మనకు అలా జరగకుండా ఉంటుందంటే వేదార్థం తెలిస్తే. పురోహితులు ఉన్నారు ఇవాళ చాలామంది, అంటే నేను ఏ పురోహితుల్ని క్రిటిసైజ్ చేయట్లేదు, ఎవరిని తప్పుపట్టట్లా. పురోహితులు ఉన్నారు, మంత్రం చదవాలి. ఏం విన్నవాడికి ఏ మంత్రం వాడికి ఎందుకు? ఏ మంత్రం విన్నాడో వాడికి ఏం తెలియదు. అయ్యగారు మంత్రం చెప్పారు, అంతవరకు వాడికి జ్ఞానం అవుతుంది. కానీ ఈ మంత్రంతో నాకేమిటి ప్రయోజనం? ఇంద్రదేవతాక, అగ్నిదేవతాక, వరుణదేవతాక అనేక మంత్రాలు ఉన్నాయి, అనేక దేవతల మంత్రాలు ఉన్నాయి. ఆయా ప్రసంగానుగుణంగా, ఆయా క్రియానుగుణంగా ఆయా మంత్రాలు చెప్పాలి మనం. మంత్రార్థ జ్ఞానం కాకపోతే ఏ మంత్రం అనేది చెప్తాం? చివరికి ఎలాగుంటుంది పరిస్థితి అంటే పూజ్యాయ రాఘవేంద్రాయ రాఘవేంద్ర స్వామి శ్లోకాలు చెప్పి మంగళసూత్రం కట్టించే పరిస్థితులు వస్తాయి పురోహితుల్లో.
మాంగళ్యం తంతున నేనా అన్న మంత్రం మానేసుకొని మంత్రం రాకపోతే పూజ రాగలేదు లేదా ఒక్క తుండ మహాకాయ అంటే తాడు ఒకటి. ఇప్పుడు కొండ జాతి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేయించే వాళ్ళు ఉన్నారు, ఏదో మంత్రం చెప్పేశాను, ఆయగారు గట్టిగా మంత్రం చదివేశాడు. ఏ మంత్రం అది అసలు దీనికి సంబంధించిందా అవునా కాదా, మాంగళ్య బంధనమా రక్షాబంధమా కంకణబంధమా ఏ బంధన మంత్రం ఇది అన్నది తెలియదు. ఏదో మంత్రం చదివారు అయ్యారా నాకు మంచిది ఉంది, నమ్మకం ఉంది వాడికి అది ఓకే తర్వాత సంగతి, కానీ చదివినటువంటి వాడికి కరెక్ట్ అవునా కాదని తెలుసుకున్న పరిజ్ఞానం వాడికి ఉండాలి. అలాగా వేదార్థ పరిజ్ఞానం, గాయత్రి మంత్రం యొక్క అర్థం మనకు కావాలి అంటే శ్రీమద్ భాగవతం వినాలి. అంటే భాగవతం యొక్క ప్రత్యేకత ఏమిటి, భాగవతం పుట్టుక ఎప్పుడు ఎవరు రచన చేసింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇక్కడ దాకా చెప్పబడుతుంది. ఇది భాగవతం, ఇలాంటి భాగవతం మనం వినాలి. విన్న ఎడల కాలవ్యాల ముఖగ్రాస త్రాస నిర్వాణ హేతవే. కలి అనేటువంటి కాలసర్పం ముఖం నుండి బయటపడటానికి మనకేమన్నా ఒక ఉపాయం, అది శ్రీమద్ భాగవతం. దీనిలో వ్యాసుల వారు ఏం చేశారు అంటే గాయత్రి మంత్రాన్ని ఇటు బ్రహ్మసూత్రాలను రెండింటిని కలబోసి ప్రథమ శ్లోకాన్ని చెప్తున్నారు మనం. ప్రథమ సూత్రం ఏమిటి అక్కడ, సూత్రాలు బ్రహ్మసూత్రాల్లో 564 సూత్రాలు అని ఉన్నాయి, దానికి ఒక తమాషగా పేరు కూడా చెప్తారు. బ్రహ్మసూత్రాలు అని చెప్పడం ఒక ఎత్తు, విష్ణు సూత్రాలు అని కూడా చెప్తారు. విష్ణు సూత్రాలు అంటే ఏమిటి, విష్ణువు గురించి చెప్పేటువంటి సూత్రాలు అని ఒక అర్థమైనా లేక విష్ణు వ్యాకరణబద్ధంగా అంటే సంఖ్యాశాస్త్రం ఇవాళ కాస్త అందరిలోనూ ఎక్కువైపోయింది. మొబైల్ కొంటున్నారు అంటే ఫ్యాన్సీ నంబర్ కావాలి అంటాడు, కారు తీసుకుంటున్నానంటే నా కారుకి నంబర్ బాగుండాలి అంటాడు, లేక నేను ఏ దిక్కున ఇల్లు తీసుకుంటే నా సంఖ్యకు సరిపోతుంది, లేదా ఇవాళ పేర్లు మార్చుకునే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు, నా సంఖ్య ఏ దీంట్లో ఉంటే నా పేరు బాగుంటుందని దానికి తగ్గట్టుగా ఇంకోటేదో మార్చుకునే సంఖ్యాశాస్త్రం మనకి ఎక్కువైపోతా ఉంది. అలాగే సంఖ్యాపరంగా మనం చూసుకుంటూ వెళితే విష్ణు సూత్రాలు విషణ మూడు అక్షరాలతో కూడినటువంటి పదమే విష్ణు. విషణ అంకానాం వామతో గతి అనేటువంటి ఒక నియమం ఉన్నది వ్యాకరణంలో. విషణ అంటే ఈ అక్షరాల కింద అంకెలు వేస్తూ వెళ్ళిపోదాం. వి ఎన్నో అక్షరం ఇది, యవర్గంలో చివరి వర్గం క చ ట త ప 5 వర్గాలు, కవర్గ చవర్గ టవర్గ తవర్గ పవర్గాలు, చివరిది ఇది ఏ వర్గానికి చెందినటువంటిది కాదు యవర్గం, దాంట్లోది వి 4 అక్షరం వ య ర ల వ అంటే 4, వి కింద 4 వేయండి. ష ఇదే వర్గంలోనే ముందుకు వెళితే 6, న టవర్గానికి చెందింది 5 అక్షరం చివరి అక్షరం 5, అంటే 4 6 5 సంఖ్య వెనక నుండి చదవాలన్నటువంటి నేను సంఖ్యాశాస్త్రం. అంకానం వామతు తిరిగేస్తే ఏమైంది 564 సూత్రాలు ఉన్నటువంటి 564 సూత్రాలు, అంచేత దీన్ని బ్రహ్మసూత్రాలు అని అంటారు. బ్రహ్మసూత్రాలు ఎన్ని అని అడిగితే విష్ణు సూత్రాలని చెప్పాడనుకోండి, ఆ వీడు బుద్ధివంతుడు నిర్ణయిస్తారు పండితుడు. ఎందుకు అని అంటే విష్ణు శబ్దంలో విష్ణు పదంలో ఉన్నటువంటి అక్షరాలకు ఈ సూత్రాలకు సంబంధం సంఖ్యాపరంగా, కావున 564 సూత్రాలతో కూడినటువంటి బ్రహ్మసూత్రాలు. దానిలో ప్రథమ సూత్రం బ్రహ్మ జిజ్ఞాస, అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఓం. అథ అంటే ఏమిటి, అనంతరం నాకు అధికారం వచ్చినప్పుడు, ఉపనయనం అవ్వగానే నాకు బుద్ధి ఉన్నప్పుడు, బ్రహ్మణ జిజ్ఞాస కర్తవ్య, బ్రహ్మ యొక్క జిజ్ఞాస చెయ్యవలను. జిజ్ఞాస అంటే ఏమిటి, తెలుసుకొనవలను ఆలోచించవలను, బ్రహ్మ గురించి తెలుసుకోవాలి అని ప్రథమ సూత్రంలో చెప్పడం దానికి వ్యాఖ్యానం అనేక పెద్దగా ఉంటుంది. ఓకే, రెండవ సూత్రంలో వెళ్ళినప్పుడు ఈ సూత్రాలకు నేను భాగవతం ఏం చెప్తున్నాను చెప్పమంది భాగవతం కదా సూత్రాలు చెప్తున్నారే ఆచార్య వారు మీరు అనుకోవద్దండి, అక్కడికే వస్తున్నాను. రెండవ సూత్రం ఏం చెప్తా ఉంది, జన్మాద్యస్యత రెండవ సూత్రం. ప్రథమ సూత్రంలో విష్ణు గురి బ్రహ్మ గురించి జిజ్ఞాస చేయండి అన్నారు, రెండవ సూత్రంలో ఒక సందేహం వచ్చింది, బ్రహ్మ అంటే ఎవరు, ఎవరి గురించి జిజ్ఞాస చెయ్యాలి అన్నటువంటి సందేహం ఏర్పడింది. దానికి రెండవ సూత్రం ప్రారంభమైంది, జన్మాద్యస్యత అస్య అంటే
మన కంటికి కనిపిస్తున్నటువంటి సత్యభూతమైన చరాచరాత్మకమైన కొన్ని సిద్ధాంతాల్లో విశ్వం ప్రపంచం అసత్యము మిథ్య అని కొన్ని సిద్ధాంతాలు ఘంటాపదంగా చెప్తాయి. విశ్వం మిథ్యా వివరగుణవాన్, ప్రపంచం అసత్యం, అంతా శూన్యం. పోతే మధ్వాచార్యుల వారు మాత్రం ప్రాక్టికల్గా ఏది ఉన్నదో దాన్ని మధ్వాచార్యుల వారు చెప్పారు. అదే మధ్వ సిద్ధాంతం యొక్క ప్రత్యేకత. ప్రపంచం సత్యమా అసత్యమా అని ప్రశ్న వేసుకుంటే అసత్యమని చెప్పేటువంటి వారికి ఇది సత్యం ఎలాగా? కళ్ళెదురుగుండా నేను కూర్చున్నాను, మీరున్నారు, నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు, ఇదంతా కనిపిస్తూ ఉంది, ఇది భ్రమ కాదు. లేదా వీధుల్లో ఒకడు ఒక చిన్న గుడ్డ పరిచి చేతిలో ఒక డమరుకం తీసుకొని వాయిస్తూ డబ్బు వాయిస్తూ ఏదో మన కంటికి ఒక ఐంద్రజాలికమైనటువంటి ఒక ప్రయోగాన్ని చేసి ఒక రాయి తీసి డబ్బుగా మార్చేసి కోడి గుడ్డు తీసి పావురంగా చేసి ఇంకోటి ఏదో పువ్వుగా చేసి చూపిస్తాడు. అవన్నీ అయ్యాక చివరికి ఏం చేస్తాడు? నాకు 10 రూపాయలు ఇవ్వండి అని అడుక్కోవడం మొదలు పెడతాడు. రాయిని డబ్బుగా మార్చేటువంటి వాడివి, గుడ్డును పావురంగా మార్చేటువంటి వాడివి, ఇదే రాయిని డబ్బుగా మార్చేసుకుని వ్యవహారం చేసేసుకో. మళ్ళీ వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర దేహి అని చేతులు ఎందుకు చెప్తున్నాం? ఒక కంటికి ఒక మెస్మరిజం, ఒక ఏదో ప్రయోగం చేసి, ఐంద్రజాలిక ప్రయోగం చేసి, ఆ ప్రయోగం చేసిన వాడు మానసిక వైద్యుడు మళ్ళా మన కృష్ణుడే మొట్టమొదటి హిప్నాటిజం చేసిన వాడో లేక సైకలాటిస్టో ఎవరుంటే కృష్ణుడే. ప్రపంచంలో ఎవరన్నా సైకలాటిస్ట్ డాక్టర్లు ఉన్నారో వాళ్ళ వారికి అందరికీ మూల గురువు ఎవరు? కృష్ణుడే. ప్రసంగం వచ్చినప్పుడు చెప్తాను. ఇలాగ చేసే ఐంద్రజాలిక విద్యలో కంటికి కనిపించే క్షణికమైనటువంటి సత్యం, నా కంటికి రాయి కనిపించింది క్షణకాలం, కాసేపటికి డబ్బుగా పరివర్తితమైంది క్షణకాలం, అంచేత ఇది మిథ్య అనుకునే విధంగా మన బ్రహ్మాండం మిథ్య కాదు. నిన్న నేను దీన్ని రాయిగా చూశాను, ఇవాళ దీన్ని నేను ఇలాగ చూస్తున్నాను కాదు, ఇది సత్యం ఉంది. నా సమయంలో సత్యం, నా తాత టైంలోనూ సత్యం, తాత ముత్తాతల కాలంలోనూ ప్రపంచం సత్యంగానే ఉన్నది. ఒక పండితుడికి వాదో ఇద్దరు పండితులు వాదోపవాదాలు చేస్తున్నాడు. ఒక పండితుడిది అసత్యం అన్నాడు, ఒక పండితుడు సత్యం అన్నాడు. కాసేపటికి పెద్ద ఏనుగు పరిగెత్తుకుని వస్తూ ఉంది, మదోన్మత్తమైనటువంటి గజం. అది కాస్త దానికి కళ్ళు కూడా తాపించాడు. అసత్యము అని చెప్పేటువంటి పండితుడు పారిపోతున్నాడు. ఎందుకయ్యో పరిగెడుతున్నాను, ఏనుగు వస్తుందండి, అందరిని తొక్కేస్తూ చంపేస్తూ వస్తూ ఉంది, అది నేను నీవు కూడా చచ్చిపోతాం, పద విడిపోదాం అక్కడి నుంచి అన్నాడు. ఎందుకంత? ప్రపంచం అసత్యం, నీవు అసత్యం, నేను అసత్యం, ప్రపంచమే అసత్యం అన్నప్పుడు, అంటే ఈ ఇల్లు అసత్యం, ఇంట్లో కూర్చున్న మీరంతా నేనంతా అసత్యం, నేను చెప్తున్న భాగవతం అసత్యం, మీరు వింటున్నది అసత్యం అని అంటే మీరు నమ్ముతారా? ఇప్పుడు చెప్పండి, మీరు భాగవతం వింటున్నారు, నేను చెప్తున్నాను, మీరు కూర్చున్నారు, నేను ఉన్నాను, ఇది అసత్యం కాదు. ఆయన ఏనుగు వస్తూ ఉంది, ఏనుగు తొక్కేస్తుంది, ఈ సత్యం చెప్పే పండితుడు అన్నట. ప్రపంచం అసత్యమవుతే ప్రపంచంలో ఏనుగు అసత్యం అవ్వాలి? ఏనుగు అసత్యం అని ఏనుగు తాగింది అసత్యం అవ్వాలి? అది వచ్చి నేను తొక్కడం అసత్యం అవ్వాలి? నేను చావడం అసత్యం అవ్వాలి? ఇది ఎలాగింది? అసత్యానికి ఎక్కడి దాకా చూడండి. ఆకాశ పుష్పం అని ఒకటి ఉంది, ఆకాశ పుష్పం. పుష్పం ఉదయం పుట్టాలి అంటే దానికి కింద భూస్పర్శ నేల ఉండాలి, మట్టి ఉండాలి, దానికి ఆధారం ఉండాలి. ఆధారం లేదా ఆకాశంలో పుష్పం పుట్టదు. మరుమరీచిక అని ఒకటి సంస్కృతంలో, తెలుగులో ఎడమావులు అని అంటాం. మనం ప్రయాణం చేసేటప్పుడు ఈ హైవే రోడ్లు ఈ మధ్యన ఎక్కువ కనిపిస్తుంది. చాలా దూరంగా మనం కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తుంటే అక్కడ ఎక్కడో నీళ్ళు లాగా కనిపిస్తుంటాం. దగ్గరికి వెళ్ళిన కొద్దీ అది ఇంకా దూరం వెళుతూ ఉంటుంది. ఎండమావులు అక్కడ నీళ్ల వలె ఉంటాయి. ఆ మరుమరీచికలో ఎండమావులలో ఆ నీళ్లలో స్నానం చేసి ఆ కుందేలు కొమ్ముతో చేసినటువంటి ధనుస్సును పుచ్చుకొని వంధ్యాపుత్రౌ రథోయాతి కపుష్ప ఇవశేఖర. వంధ్యాపుత్రుడు అంటే పిల్లలు లేనటువంటి ఆవిడ, గుడ్రాలు అని మనం అంటాం చూడండి తెలుగులో,
వంధ్య అలాంటి ఆవిడ కొడుకు, అలాంటి ఆవిడ కొడుకు మరుమరీచికలో ఎండమావుల్లో స్నానం చేసి కుందేలు కొమ్ముతో చేసినటువంటి ధనస్సును పుచ్చుకొని వీడి నెత్తిన ఆకాశంలో వెలిసినటువంటి పుష్పంతో మాల చేసుకుని వాడు అలంకారం చేసుకుని యుద్ధానికి వస్తున్నాడు. ఇవన్నీ అబద్ధాలే. వంధ్యాపుత్ర ఎప్పుడు పుత్ర అన్నారో ఆవిడ వంధ్య కాదు, ఆవిడ గుడ్రాలు కాదు. కొడుకులు ఉన్నటువంటి వాళ్ళని గుడ్రాలు అని ఎవరన్నారే? అంటే అబద్ధం చెప్పడానికి వెళితే ఎక్కడిదాకా మనం వెళ్ళొచ్చు, ఎంతదాకా చెప్పొచ్చు? ఇది శాస్త్రంలో ఒక మాట వస్తుంది, వంధ్యాపుత్ర. అలాగా ఈయన వాదానికి కూర్చున్నాడు, ఏనుగు వస్తా ఉంది. ప్రపంచం అసత్యం అంటే ఏనుగు అసత్యం అవ్వాలి, ఏనుగు రావడం అసత్యం అవ్వాలి, ఏనుగు నిన్ను తొక్కడం అసత్యం అవ్వాలి అని చెప్పి మరి దానికోసం నేను ఎందుకు పరిగెడుతున్నావు? నేను సత్యం అని చెప్తున్నాను, ఈయన వస్తా ఉంది ఇది సత్యమని నేను చెప్తున్నాను, ఈయన తాగింది ఇది సత్యమని చెప్తున్నాను, వచ్చి నన్ను సంపుతుంది అది సత్యమని చెప్తాను. అసత్యమని చెప్పేవాడు నీకు తాగేలేదే, మరి ఎందుకు పరిగెడతావు? సత్యం 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 అని చెప్పి పారిపోయాడు. అంటే ప్రాణభీతి అంటే మన పైన మనకు వచ్చినప్పుడు సత్యమైపోతా ఉంది. ఇది మధ్వాచార్య వారు చెప్పాలా, క్షణిక సత్యం కాదు ఇది, శాశ్వత సత్యమైనటువంటిది విషయం. ఇది మధ్వ సిద్ధాంతం. ఇది ఏమిటి మధ్వ సిద్ధాంతంలో ఉన్నది? ప్రత్యక్షంగా ప్రాక్టికల్గా ఆ విధంగా అస్య సూత్రంలో చెప్పింది మధ్వాచార్య వారు. అంటే రెండు వ్యాఖ్యానాలు నేను మీకు జస్ట్ చూపించాను. అస్య చరాచరాత్మకమైన సత్యభూతమైన చర అచర రెండు ఉన్నాయి మన ప్రపంచంలో. కదల కదిలేటువంటిది, కదలనటువంటిది, మనమంతా కదులుతాం తిరుగుతాం, మనలో సంచారం చేసే శక్తి ఉంది. చరప్రాణి మనమంతా అచలం, తిరగనటువంటిది, జడభూతంగా కొన్ని చోట్ల పడి ఉన్నటువంటిది. ఈ రెండింటినో కూడితో కూడుకొని ఉన్నటువంటి బ్రహ్మాండం సత్యమైనటువంటిది. దీనికి సత్యభూతమైనటువంటి ప్రపంచానికి అస్య జన్మాది, జన్మ ఆది, జన్మయే ఆదిగా ఉన్నటువంటిది. ఎనిమిది కార్యాలు సృష్టి స్థితి సంహార నియమన జ్ఞాన అజ్ఞాన బంధ మోక్ష, ఎనిమిది కార్యాలు ఎవరు చేస్తున్నారో వారిని బ్రహ్మ అని అనండి. అంటే బ్రహ్మ అని అనండి అని ఎందుకు మనకు వస్తా ఉందంటే ప్రథమ సూత్రంలో సందేహం మనకు వచ్చింది. బ్రహ్మ గురించి తెలుసుకోన్నారు ప్రథమ సూత్రంలో. బ్రహ్మ ఎవరు నాకు తెలియనప్పుడు నేను ఎవరు తెలుసుకోవాలి? ఎందుకంటే ఒక బ్రహ్మ అన్నటువంటి పేరుకు నలుగురు పది మంది పిలువబడుతున్నారు. బ్రహ్మ అంటే బ్రాహ్మణ జాతిని కూడా బ్రహ్మజాతి అని అంట. అంటే ఒక జాతిని సంబోధించేప్పుడు బ్రహ్మజాతి అంటే బ్రహ్మ గురించి తెలుసుకుంటే ఆ జాతి గురించి తెలుసుకున్నా నేను, లేక బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మదేవుల వారిని కూడా బ్రహ్మ అని అన్నారు అంటే ఆ చతుర్ముఖ బ్రహ్మదేవుల వారి గురించి తెలుసుకున్నా నేను, లేక బృహత్ అంటే పెద్దది బిగ్గెస్ట్ అని మనం అంటాం చూడండి. ఇలా జరిగింది ప్రోగ్రామ్, చాలా బ్రహ్మాండంగా జరిగిందండి. వెంటనే మనం ప్రయోగం చేస్తాం, చాలా బ్రహ్మాండంగా జరిగింది. అంటే బ్రహ్మాండం అంటే పెద్దది, అంటే బ్రహ్మ శబ్దానికి పెద్దది అని అర్థం. అంటే ఓహో ఈ పెద్దది అనేటువంటి ఒక ఆకారం గురించి నేను తెలుసుకోనా బ్రహ్మ అంటే. బృహ జాతి జీవ కమలాసన శబ్దరాశిషు పదాలను కూడా, శబ్దాలను కూడా బ్రహ్మ అని అంటారు. అంటే శబ్దం గురించి తెలుసుకోనా, జాతి గురించి తెలుసుకోనా, లేక బ్రహ్మదేవుల వారి గురించి తెలుసుకోనా, ఎవరు ఈ బ్రహ్మ అంటే బ్రహ్మ జిజ్ఞాసా చేయమనే ప్రథమ సూత్రంలో మీరు చెప్తే ఎవరు నాకు? ఒక హనుమంతరావుని పిలవండి. ఎవరి హనుమంతరావు? ఎక్కడుంటారు హనుమంతరావు? ఒకే కంపెనీలో 10 మంది హనుమంతరావులా ఉండొచ్చు. ఏ సెక్షన్లో ఉంటాడు, ఆయన ర్యాంక్ ఏంటి, డిజిగ్నేషన్ ఏంటి, లేక ఏ వీధిలో ఉంటాడు, ఏ ఊర్లో ఉంటాడు, మనిషి ఎలా ఉంటాడు, సన్నగా ఉంటాడా, ఎత్తుగా ఉంటాడు, లావుగా ఉంటాడా, నల్లగా ఉంటాడా, తెల్లగా ఉంటాడా, ఇన్ని ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు ఫలానా ఇంటి పేరు గలవాడు, ఫలానా వీధిలో ఉండేటువంటి వాడు, ఒకే ఇంటి ఇంటి పేరు గలవాడు చాలామంది ఉండడానికి అవకాశం ఉంది. అంటే ప్రత్యేకమైనటువంటి అసాధారణ ధర్మం. సాధారణ ధర్మం ఏంటి? మానవ సాధారణ ధర్మం. నేను మీరు మనమంతా కూడా మానవులమే. మానవుడిని పిలుచుకురా. ఎవడు మానవుడు? నేను మీరు అందరూ మానవులమే. మానవులు మళ్ళీ ప్రత్యేకత ఉండాలి. అలాగా విశిష్టమైన గుణంతో కూడుకున్నటువంటి వాడు బ్రహ్మ. అంటే జీవ కాదు, బ్రహ్మదేవులు వారు కాదు, శబ్దరాశి కాదు, ఇదేదీ కాకుండా ఉన్నటువంటి వాడిని బ్రహ్మ అన్నారు. అంటే అతనిలో ఏమున్నది, అసలు బ్రహ్మ శబ్దానికి అర్థం ఏమిటి అని అంటే,
పరిపూర్ణమైనటువంటి గుణం ఎవరిలో ఉన్నదో వారిని బ్రహ్మ అని అనాలి అని చెప్తున్నారు. అలాగైతే పరిపూర్ణమైనటువంటి గుణం ఎవరిలో ఉన్నది? అతడే భగవంతుడు. ఈ సృష్టి ఆది 8 కార్యాలు చేస్తున్నవాడు అతడిని తెలుసుకోండి అని ద్వితీయ సూత్రంలో చెప్తే, ఆ సూత్రాన్ని వ్యాసుల వారి ఇక్కడ శ్లోకంలో పెడుతున్నారు. జన్మాద్యసయతున్వయాది తరత అర్థేష్వ భిన్నస్వరా. అవునండి, చాలా బాగా చెప్పారు. మీ బ్రహ్మ అంటే అందరికన్నా గొప్పవాడు, సృష్టి ఆది 8 కార్యాలు చేసేటువంటి వాడు, పరిపూర్ణమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు అని మీరు చెప్తున్నారు. అలాగైతే ఈ బ్రహ్మను ఎవరు నియమిస్తున్నారు, ఎవరు అపాయింట్ చేస్తున్నారు? మనకు ఒక సిస్టమ్ ఉన్నది. మనకు ఒక ముఖ్యమంత్రియో ప్రధానమంత్రి ఎవరో ఉన్నారు. 5 దాకా ఆయన ముఖ్యమంత్రి, 5 దాకా ప్రధానమంత్రి, తర్వాత మళ్ళీ ఓటింగ్ సిస్టమ్, నీ వద్దు ఇంకొకళ్ళు. 5 తర్వాత ఆయన అయిపోయింది. అలాగే ఈ బ్రహ్మను కూడా ఎవరో ఒకళ్ళు పెట్టి ఉన్నారేమో. 5 కాకపోతే 50 అవనండి మాకేంటి. 50 తర్వాత ఇంకో ఎవరో బ్రహ్మ వస్తారు కదా. అలాగే ఇతన్ని ఎవరన్నా అపాయింట్ చేశారా అంటే స్వరాట్ స్వయమే వరాజితే ఇది స్వరాట్ అనభిషిక్త రాజ అంటారు. చూడండి, స్వయమే మృగేంద్రతం, వనంలో సింహం ఉంది. ఏమయ్యా ఎప్పుడు నీ అపాయింట్మెంట్, నిన్న ఎవరు అపాయింట్మెంట్ చేశారు చెప్పు. అసలు నీ డ్యూరేషన్ ఇది అవునా కాదా చెప్పు. నీకు సంబంధమా, ఏమన్నా మనం అడగలమా, మనకు ఆ సత్తా ఉందా? అనభిషిక్త రాజ, ఎలాగ ఒక సింహాన్ని మనం అంటాము అలాగ భగవంతుణ్ణి కూడా ఎవరు నియమించలేదు, నియమించలేరు. ఎవరూ పెట్టలేదు భగవంతుని. నీవు 5 దాకానే ఉండు, 10 దాకానే ఉండు, లేదా ఈ బ్రహ్మాండం అయ్యేదాకా ఉండు, తర్వాత లేదు, అలాగేం కాదు. అనాది నుండి అనంతం దాకా షష్ట్వదైక ప్రకారంగా ఒక్కడే ఉన్నటువంటి వాడు ఈ భగవంతుడు. అంచేత తన్ని స్వరార్ అని వ్యాసుల వారు చెప్తున్నారు. ఈయనను తెలుసుకోవటానికి సకల బ్రహ్మాది దేవతలే అనంత జన్మల దాకా సాధన చేస్తే కూడా పూర్తిగా తెలియనటువంటి వాడు, వేదాలకు అతీతుడు. వేదములు కూడా భగవంతుణ్ణి స్తోత్రం చేయడానికి వెళ్ళి పూర్తిగా స్తోత్రం చేయలేక తిరిగి వచ్చినటువంటి వీరు. ఆ విధంగా ఉన్నటువంటి వాడు ఈయన సృష్టి చేస్తున్నాడు, సృష్టి స్థితి సంహార కారకుడై ఉన్నాడు. ఇలాంటి భగవంతుణ్ణి మనం సత్యం పరం ధీమహి. సత్యం సత్య శబ్దవాచ్యుడైనటువంటి వాడు భగవంతుడు అని ఒక అర్థమవుతే, దీంట్లో మధ్వాచార్య వారు చెప్తారు, శ్రీమద్ భాగవతానికి మధ్వాచార్య వారి వ్యాఖ్యానం కూడా ఉంది. అక్కడ శ్రీమదాచార్య వారు చెప్తారు, సత్యం అంటే ఆనందదాయక జ్ఞానదాయక భగవంతుడు. ఏది ఆనంద ఉద్దిష్ట, స త య 3 అక్షరాల ఒక సంయోగమే, ఒక పదమే సత్యం. ఆనందదాయకుడు జ్ఞానదాయకుడు భగవంతుడు, ఆనందమయీ చిద్ఘన, అలాంటి భగవంతుని సత్యం పరం శ్రేష్ఠుడైనటువంటి వాడు, ఉత్తముడైనటువంటి వాడు. ఇతడిని మించినటువంటి వాడు మరొక్కడి లేడు, ఇతడికి సమానమైనటువంటి వాడు కూడా లేడు. దీన్నే భగవద్గీతలో 15 అధ్యాయంలో ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మ ఇది ఉదాహృత యో లోకత్రయమావిశ్య విభర్తి వ్యయ ఈశ్వర యస్మాక్షరమతీతోకం అక్షరాదపి చోత్తమ అతోస్మి లోకే వేదే చ ప్రతిత పురుషోత్తమ అని భగవంతుడు. ఇది పురుషోత్తమ యోగం. ఆ యోగంలో భగవంతుడు చెప్పినటువంటిది, భగవంతుడికి మీరినటువంటి వాడు, భగవంతుడికి సమానమైనటువంటి వాడు నద్వితీయోస్తి కశ్చన, రెండో వాడు లేనే లేడు. అలాంటి భగవంతుడు పరం శ్రేష్ఠుడైనటువంటి వాడు. ఇతన్ని మనమంతా కలిసి ఏమి చేయాలి అంటే ధీమహి ధ్యానము చేద్దాము. అంటే శ్లోకంలో మొదటి పదము జన్మాద్యస్య అని మొదలైంది. ఈ జన్మాద్యస్య ఎక్కడ వేయాలనంటే సూత్రంలో 2 సూత్రం. ధీమహి అన్నటువంటి చివరి పదం ఎక్కడిది అంటే గాయత్రి మంత్రంలోది. భర్గో దేవస్య ధీమహి. ధీమహి అంటే ఏమిటి? ధ్యానము చేద్దాము. ఇక్కడ కొద్దిగా వ్యాకరణంలో మనం చూస్తే ధ్యాయేమ అని అవ్వాలి. అయితే ఛాందస ప్రయోగం కావున, అంటే వేదోక్త ప్రయోగం కావున ధీమహి అని అవుతుంది.
అంటే మనమంతా కలిసి ధీమహి ధ్యానం చేద్దాం. ఈ ధ్యానం చేసినటువంటి వాడు ఎవరి గురించి అయితే మనం ధ్యానం చేశామో అతడు మనకేమి ఇవ్వాలి, దేనికోసం మనం ధ్యానం చేస్తున్నాము అని అంటే మనం అంటుంటే ఇప్పుడే నేను అనుకున్నానయ్యా, ఇప్పుడే జస్ట్ 5 మినిట్స్ ఇప్పుడే అనుకుని నేను వచ్చేసావు నీకు 100 ఏళ్ళు అని అనుకుంటాను సహజంగా. ఇట్లేదా అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి. ఎందుకు అనుకున్నావు అని వాడు క్వశ్చన్ వేస్తాడు నన్ను, నీతో నాకు ఇలాంటి పని పడింది, ఈ పని ఎవడు చేయగలడు అని అనుకుంటే ఈ పనికి నీవే కరెక్టు అని నేను నిన్ను అనుకుంటున్నాను, నీవే నా కళ్ళకి ప్రత్యక్షమయ్యావు. అలాగ మనం దేవుడిని ధ్యానం చేసాము, ఈ దేవుడు మనకేమి ఇవ్వాలి, ఎందుకు అనుకున్నాము, ఇన్ని మనకేం పనిపాటు లేదా, పనిపాటు ఉండి అనుకున్నామా, అనుకున్నది నిజం, మనకు ఒకటే అపేక్ష ఉన్నది, ఏం కావాలి, డబ్బుగా ఆస్తి ఐశ్వర్యాల ఏమీ కావట, బుద్ధి కావాలి. నహా ధియ ప్రచోదయా, గాయత్రి మంత్రం చెప్పేది ధియో యోన ప్రచోదయా. అక్కడ నహ అంటే నాకు మనకు, ధియ ధి అంటే బుద్ధి, బుద్ధి సంబంధించినటువంటిది. ఏ పని అయినా కూడా బుద్ధితోనే, బుద్ధి లేనిదే ఏ పని లేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి ఇవాళ లక్షల లక్షలు మనం ఎందుకు ఇస్తున్నాం, పర్ యానం 6 లాక్స్ 10 లాక్స్ ఇలా ఎందుకు మనం వాళ్ళకి ధార పోస్తున్నాం, బుద్ధి ఉంది కావు, బుద్ధివంతుడికి అవకాశం ఉంది కావు. మరి ఆ బుద్ధి మనం దేనితో వస్తుంది, గాయత్రి మంత్రంతో. గాయత్రి మంత్రంలో అడుగుతున్నది ఏమిటి, బుద్ధి కావాలి, బుద్ధి ఉంటేనే ఏమైనా అవుతుంది. అంచేత గాయత్రి మంత్రంలో అడుగుతున్నది బుద్ధి. అంచేత ప్రతి కర్మకు ప్రతి కార్యానికి బుద్ధి ఉండి మనం ఏ పని చేసినా కూడా సార్థకమవుతుంది. అందుకనే చిన్న పొరపాటు జరిగిన బుద్ధి ఉందా లేదని మొదట తిట్టే మాటలు మొదటి వచ్చేది అది, బుద్ధి ఉందా లేదా, అంటే బుద్ధి లేకపోతే పని చేయలేము మనం. అంచేత మనకు కావాల్సిన బుద్ధి, ఆ బుద్ధి ఇచ్చేది భగవంతుడు, ఆయన అడిగేది గాయత్రి మంత్రం ద్వారా. గాయత్రి మంత్రానికి ఏదైనా వ్యాఖ్యానం, భాగవతం అని చెప్ప భాగవతంలో చివరి పదం ధీమహి, శ్లోకంలో చివరి పదం ధీమహి, ప్రారంభంలో మొదటి పదం జిజ్ఞాసా చేయి, తెలుసుకో. తెలుసుకోవాలంటే మన బుద్ధి కావాలి, ఎవరన్నా తెలుసుకోవాలంటే బుద్ధి లేని మనం ఏం తెలుసుకుంటాం. అంచేత ఆ బుద్ధి కావాలి, బుద్ధి ఇచ్చేది ఈ దేవుడు. కావున ఈ ప్రథమ శ్లోకం అంటే ఇంత డీప్గా మనం వెళితే 18,000 శ్లోకాలు ఉన్నాయి శ్రీమద్భాగవతానికి. ఈ ఒక శ్లోకం చెప్పడానికి బహుశా నాకు గడపడింది 8:35 మొదలుపెట్టారు, 9:35 ఒక గంట ఇంకా మొదటి శ్లోకంలో ఉన్నాం, ఇంకా దాంట్లో కొన్ని పదాలు వదిలేసి మొదటిది చివరి దాంట్లోనే ఉన్నాను నేను. ఇలాగ భాగవతం వినాలి, ఇలాగ భాగవతం విన్నారు, వింటూ ఉన్నారు ఇప్పటికీ, అట్ ప్రజెంట్ నైమిషారణ్యంలో సూత శౌనక సంవాదం, ఏ పురాణం తీసినా మొట్టమొదలు వచ్చేది వాళ్ళే, సూతాచార్యులు చెప్తున్నారు, శౌనకాదృష్టులు వింటున్నారు అని అంటాం. వాళ్ళు ఇదే పని చేస్తున్నారు యాజ్ అండ్ టుడే నౌ ప్రజెంట్ ఉన్నారు ఇప్పుడు. మనకు అంటే కనిపించిందండి, ఇంకా వాళ్ళు చూసేంత శక్తి మనకు దేవుడు ఇంకా ఇవ్వలేదు. ఇలాగ భాగవతం వింటే ఏదన్నా కొద్దిగా విన్నట్టవుతుంది. ఇక 7 రోజులు అంటే చూడండి, ఒక శ్లోకం చెప్పడానికి నాకు గంట టైం పట్టింది అని అంటే 18,000 శ్లోకాలు 18,000 x 1 అవర్ వేసుకుంటూ వెళితే ఎక్కడికి వెళ్తాం, 8 రోజులు పడుతుంది, ఎంతసేపు కావాలి. కావున ప్రథమ భాగవతం అంటే ఏమిటి అని చెప్పటానికి చూపించడానికి నేను ఒక్క శ్లోకం ఇలా చెప్తూ ఇక ముందరగా భాగవతంలోకి వెళదాం. ఇక మనకు మిగిలింది 6 రోజులు, 6 రోజులు భాగవతం అయిపోవాలి, ఏమవుతుంది ఇది. కావున భగవంతుడు ఒక్కవేళ అవకాశం ఇస్తే, ఒకవేళ అవకాశం ఇస్తే మరొక్కసారి మీకు సమగ్ర భాగవతాన్ని, ఇంక వేరే పని లేవు, ఉదయం మొదలైంది సాయంకాలాన్ని సమర్థం అంటే ఉదయం 8:00 or 9:00 మొదలు పెట్టుకోండి, సాయంకాలం సూర్యాస్తంలో భోజనం చేసుకొని విశ్రాంతి చేసుకోండి, రాత్రి అంతా విశ్రాంతి, పగలు మరల భాగవతం. 7 రోజులు దేవుడి కోసం మనం, 7 రోజులు మన కోసం మనం చేయలేమా, చేయగలం, పొరుగురికి వెళ్ళిపోతాం, ఇంట్లో వాళ్ళు ఏమయ్యారో ఒకసారి పట్టించుకో, ఆఫీస్ వ్యవహారం పోను అంతే. మన వ్యవహారంలో వ్యాపారంలో ఉంటే 7 రోజులు కాదు 10 రోజులైనా ఇలాగ అక్కడే ఉండిపోయి దాంట్లోనే తన్మయత్వం చెందుతాము. అలాగా
మన జీవన పరమార్థం కోసం, మోక్షం కోసం ఒక్క 7 రోజులు ఎప్పుడో ఒకసారి మీకు అవకాశం ఉన్నప్పుడు ఎక్కడైనా సరే ఏ పండితుడైనా సరే ఒక్కసారి అమ్మాయి వినండి, విన్నది సార్థకం అవుతుంది భాగవతం. ఆ విధంగా సరే ఇక్కడ 2వ శ్లోకంలో ధర్మ ప్రోజ్యతైతమత్ర పరమో నిర్మత్సరాణ సదా వేద్యం వాస్తవమత్ర వస్తుషిపదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహాముని కృతేకం వా పరైరీశ్వర సద్యోహృద్యవృద్ధి శుశ్రూషు విస్తక్షణ. ఈ భాగవతం ధర్మాభివృద్ధికి దోహదపడుతుంది. ఈ భాగవతం వింటే నాకేమవుతుంది అంటే సద్యోహృద్యవరుద్యతేత్ర కృతిభి, ఎప్పుడో నాకేదో అవుతుంది అన్నది కాదట, ఇప్పుడే దీని ఫలితం నేను అనుభవిస్తాను. ఇన్స్టెంట్ అంటుంటాం చూడండి మనం, ఇప్పుడే ఇప్పుడే ఫలం అనేది. ఎవరైనా అనుభవించారండి? అది మీరే చెప్తున్నారు అంటే ఒకే చిన్న దృష్టాంతం చెప్తాను. 7 రోజులు పరీక్షణ మహారాజు భాగవతం విన్నాడు. వినటానికి కారణం తనకేదో శాపం, తనకేదో తక్షకుడి కాటు, మరణం అనుకున్నాడు. శాపం తెలిసింది, మరణం వస్తుంది అని అనుకున్నాడు. సర్వసంగ పరిత్యాగం చేసి గంగానది ఒడ్డున వెళ్ళి కూర్చొని భాగవతం వినటానికి మొదలుపెట్టాడు. అప్పుడు ఏకస్తూప భవంతి నిర్మాణం చేసుకొని దాంట్లో కూర్చున్నాడట. చుట్టుపక్కల మంది మార్గంలో సిబ్బంది ఉన్నారు. తక్షకుడు ఎక్కడన్నా వస్తే చూడండి అని అందరిని పెట్టాడు. తక్షకుడు రాకూడదు అని అనుకున్నాడు, కానీ భాగవతం వింటున్నాడు. 7 రోజులు అయిపోయింది భాగవతం సమగ్రంగా మనలాగా కాదు, నిద్రాహారాలు మానుకొని భాగవతం విన్నాడు. 7వ రోజున శుకాచార్యుల వారు ఇది అయ్యా భాగవతం, ఇక నీవు సాధన చేసుకో, నేను వెళుతున్నానని చివరికి చెప్పేసి శుకాచార్యులు వెళ్ళిపోయారట. అంటే వ్యాస భగవానుల వారి కుమారుడే శుకాచార్యులు అని చెప్పేసి వెళ్ళిపోయారు. అప్పుడు పరీక్షలు అన్నాట, అవును తక్షకుడు ఏదో వస్తాడు అని అన్నాడే, ఇంకా రాలేదే, నన్ను చంపలేదే, ఇంకా 8 రోజులు నేను ఇలాగే ఉండిపోను, నాకు ఈ జన్మ వద్దు, తక్షకుడు నాకు ఇంకా ఎందుకు కాటు వేయలేదు అని అన్న మొదలుపెట్టాడు. అంటే భాగవతం వెనక మునుపు తనపైన తనకు ప్రేమ, భయము కూడా, నేను మరణిస్తాను భయం కలిగింది. భాగవతం విన్నాడు, ఇంకా నన్ను తక్షకుడు ఎందుకు కాటు వేయట్లేదు అని అంటున్నాడు. అంటే భాగవతం విన్నాక అతడిలో పెరిగినటువంటి ఒక మార్పు ఏమిటి, తనపైన తనకే ఒక చక్కటి నిర్ణయం చేసుకొని నేను భగవంతుని చెంతకు వెళ్ళాలి, సాధన చేసుకోవాలి, మోక్షం పొందాలి, తక్షకుడు చేత మనం అంటే మృత్యుపై భయం పోయింది. ఇది భాగవతంతో మనకు కలిగే లాభం. ఇది సజ్జోహృద్యవరుద్యతే ప్రకృతివి. భాగవతం విన్నంతసేపు ఆ క్షణకాలం మన మనసులో స్క్రీన్ పైన అలా ఒక్కసారి వచ్చి వెళ్ళిపోతుంది. ఓ మనం కూడా బాగుండాలి, భాగవతం చెప్పిన ధర్మంలో నడవాలి అన్న మాట ఎక్కడో ఒక క్షణం అలా కొట్టుకొని వెళ్ళిపోతుందేమో, టకటకటకు వెళ్ళిపోతుంది. అది భాగవతం చాలు. అంటే భాగవతం ఏం ఉందా లేదా మన మనస్సుకే చాలు, గుండెపైన చేయబెట్టుకొని అవునా కాదా చెప్పుకోవటానికి మాట రాకపోవచ్చేమో, కానీ మనసులో మాత్రం ఒక క్షణం అనిపిస్తుంది. అది భాగవతం యొక్క వినికిడి యొక్క ఫలము. పరీక్షణ మహారాజు విన్నాడు, మనకు చెప్తున్నాడు. ఆ విధంగా ఇది తాపత్రయోన్మూలనం. తాపత్రయాలను ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక లేక సంసారంలో ఉన్న సకల తాపత్రయాలను దూరం చేస్తుంది. ఇది శివదం, సుఖప్రదమైనటువంటిది, శుభప్రదమైనటువంటిది. దీన్ని మీరంతా వినండి అని చెప్తూ, ఎవరు విన్నారు, ఎవరు చెప్పారు, ఎక్కడ విన్నారు అంటే శుకాచార్యుల వారు వారి ముఖారవిందం ద్వారా ఇది వచ్చినటువంటి ఒక ఫలరూపమైనటువంటిది. వేదములనేటువంటి ఒక చెట్టుకు పండినటువంటి పండిది శ్రీమద్భాగవతం. నిగమ కల్పతరోర్గణితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం. నిగమ అంటే వేదములు, ఆ వేదములనేటువంటి వృక్షానికి చక్కగా కాసినటువంటి పండైనటువంటి ఇది. దీన్ని శుకముఖా అమృతద్రవ సంయుతం, ఏ పండును కూడా రామచిలుక కొరికితే మరి కాస్త మాధుర్యం పెరుగుతుందట. అలాగా ఇక్కడ ఒక చిలక, రామచిలక అంటే శుకాచార్యుల వారు, శుక అంటే శుకపక్షి, రామచిలుక. శుకాచార్యుల వారి యావత్తు దేహం పచ్చగా రంగుతో మానవాకృతితో ఉండి ముఖం మాత్రం శుకపక్షి వలె ఉన్నదట.
ఒక అప్సరా స్త్రీ నుండి జన్మించినటువంటి వారు శుకాచార్య వారు. శుకీహి భూత్వా హెగమఘృతాచి, ఘృతాచి అన్నటువంటి ఒక అప్సరా స్త్రీ, వారి నుండి ఆవిడ శుకపక్షిగా మారిందట. అప్సరా స్త్రీ శుకపక్షిగా మారితే అక్కడ జన్మించినటువంటి వాళ్ళే ఈ శుకాచార్య వారు. దేహమంతా మానవాకృతి, ముఖం మాత్రం శుకపక్షి. ఆ శుకపక్షి అంటే శుకాచార్యుల వారు కొరికినటువంటి, చెప్పినటువంటి భాగవతం మరి కాస్త మాధుర్యంతో నిండిందట. ఇది వినండయ్యా. ఎప్పటిదాకా వినాలండి? ఎనిమిది దాకా కాదు. ఆలయం మన దేహం పడిపోయేదాకా, చివరి దశ దాకా, తుదదాకా భాగవతం వింటూ ఉండాలి. అది మన జన్మకు సార్థకమవుతుంది అని చెప్తూ ఋషులందరూ కూడా, శౌనకాది ఋషులందరూ కూడా సూతాచార్య వారిని అడుగుతున్నారట. నైమిషారణ్యం వేల సంఖ్యలో ఉన్నారు, వేల సంవత్సరాల నుండి ఉన్నారు. వాళ్ళు మీరు అడిగారు, అయ్యా ప్రాయేణ అల్పాయుషో మర్త్య నరా కళావస్తు యుగే జనా, భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళంతా అల్పాయుష్కులు, ప్రాయేణ అల్పాయుషో మర్త్య, అందరికీ 100 సంవత్సరాలు ఆయుర్దాయము అని పంచాంగం చెప్తుంది. అయితే దీంట్లో ఎలా ఉంది మన పరిస్థితి? మందాహాసు మందమతయ మంద భాగ్యాష్పద్రుతా, మంద బుద్ధి. 100 ఏళ్ళు మనకు ఆయుష్ ఉండొచ్చు, కానీ బుద్ధిగా ఉన్నామా? లేదే. దానిలోనూ మన పరిస్థితి ఎలా ఉంది అని అంటే, భూరీని భూరి కర్మాణి, అనేక పనులు చేసాం, చెడ్డ చెడ్డ పనులు ఉన్నాయి, పాపకర్మలు ఉన్నాయి, దానిలో మనం ఇమిడిపోయాం. ఇలాంటి వారికి ఉద్ధారానికి ఏమన్నా ఒక మార్గం ఉందా చెప్పండి? భగవంతుడు కృష్ణుడుగా వసుదేవ దేవకి నుండి అవతారం చేశాడు ఇంద్రులకు. అంతేకాక ఈ భగవంతుడు ఉన్నంత రోజులు ధర్మం సుభిక్షగా ఉంది, క్షేమంగా ఉంది. ఎప్పుడైతే కృష్ణుడు పరంధామానికి వెళ్ళాడో ధర్మం ఎవరి ఆశ్రయంలో ఉంది? ధర్మానికి ఎవరోపడు ఆశ్రయదాత ఉండాలి. భగవంతుడికి ఒక పేరు విష్ణు సహస్రనామంలో మనం చెప్తాం, ధర్మో ధర్మ విదుత్తమ. ధర్మ అన్న పేరే దేవుడికి, ధర్మము ధర్మ అని పేరు. ధర్మవిత్, ధర్మాన్ని తెలిసినటువంటి వాడు. ఎలాగంటే, ఏ పాలవాడు, ఏ పూల అబ్బాయి, ఏ పూలు అని పిలుస్తాం, వాడి పేరు పూల. ఏ పూలు అంట, పూలు అనే వాడు వస్తాడు. ఏ కూరగాయలు, ఏ కూరగాయలు అంటే కూరగాయలు రావాలి, బెండకాయలు దొండకాయలు ఆ బండి నుంచి దుంకి మన ఇంటి గుమ్మలో పెట్టాలి. అలా రావే బండివాడు వచ్చి కూరగాయలు మీకు ఇచ్చి వెళ్తాడు. ఏ పూలవాడు, ఏ పూలు. ఇక్కడ మనం లౌకిక వ్యవహారం ఎలా చేస్తాము? ధర్మ విత్, ధర్మం తెలిసినటువంటి వాడు దేవుడు, కావున ధర్మ అన్నారాయణ. ఆ ధర్మము తెలిసినటువంటి కృష్ణుడు ఉన్నంత రోజులు ధర్మం బాగుంది, ధర్మ రక్షకుడుగా, ధర్మ గోప్తగా ఉన్నాడు. మరి కృష్ణుడు పరంధామానికి వెళ్ళిపోయాడే, మరి అప్పుడు ధర్మం ఎవరిని ఆశ్రయించింది? ఇలాంటి కొన్ని 6 ప్రశ్నలు వేశారు శౌనకాధ్యక్షుడు. దానికి సమాధానం చెప్తూ వస్తున్నారు క్రమంగా. కృష్ణుడు పరంధామానికి వెళ్ళగా ధర్మం భాగవతాన్ని ఆశ్రయించింది. భాగవతం ఎందుకు వినాలి? భాగవతమే ధర్మం, ధర్మమే భాగవతం. ఎందుకు వినాలి భాగవతం? ధర్మం వినండి అయ్యా. నీవు చేయాల్సిన ధర్మం ఏంటి? మనం చేయాల్సిన ధర్మం ఏంటి? బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థ సన్యాసి స్త్రీ, ఇంతమందిగా మనం ఉన్నాం, ఇంత విభాగాలు మనలో ఉన్నాయి. ఎవరెవరు ఏమేమి చేయాలి? బ్రాహ్మణుడు ఏం చేయాలి, క్షత్రుడు ఏం చేయాలి, వైశ్య శూద్రాలు ఏం చేయాలి, బ్రహ్మచారి అయినటువంటి వాళ్ళు ఏం చేయాలి, సన్యాసులు ఏం చేయాలి, స్త్రీలు ఏం చేయాలి, ఎవరెవరికి ధర్మాలు ఏమిటి అది చెప్పేది భాగవతం. అది వినండి. ఈ భాగవతం, ఈ ధర్మం భాగవతాన్ని ఆశ్రయించిందట. భూతనామాత్యుల వారి జీవితంలో చిన్న కథ చెప్తారు. పోతనల వారు దశమస్కందానికి వ్యాఖ్యానం చేస్తున్నారు. దశమస్కందం చాలా పెద్దది, మిగతా అన్ని స్కందాల్లో చూస్తే 12 స్కందాలతో కూడిన భాగవతం ఇది. ప్రథమ ద్వితీయ గారి 12 స్కందాలు. దశమస్కందం చాలా గొప్ప పెద్దది, కృష్ణ సమగ్ర కృష్ణ కథ అది. అది రాస్తున్నప్పుడు వారికి ఒక చిన్న పాప అమ్మాయి ఉన్నది, ఒక 8-9 ఏళ్ల పాప.
ఆ అమ్మాయికి చెప్పారు. ఆ గూట్లో పుస్తకం పెట్టాను తీసుకురా అని చెప్పారు. ఆ అమ్మాయి ఏం చేసింది, ఆ గూటు దగ్గరికి వెళ్ళి ఆ పుస్తకాన్ని చేతితో పట్టుకొని తీసుకురావాలి. సహజంగా చేతితో పట్టుకోవడమో రెండో చేతితో కూడా నెత్తిన పెట్టుకోదో చేయాలి, ఇలా బరువుగా ఉంటే భుజం మీద. ఆ అమ్మాయి చంటి పిల్లల సంఖ్యలో కూర్చోబెట్టుకున్న తల్లిని తీసుకొస్తారే అలా పట్టుకొస్తాను. ఈయనకి ఆశ్చర్యం వేసింది, ఏంటి అలా తీసుకొస్తున్నావు ఏంటిది, అదేమిటినానా నీకు కనిపించట్లేదా చిన్ని కృష్ణుడు కూర్చున్నాడు గూట్లో అని చెప్పిందట. ఆ అమ్మాయికి భాగవత గ్రంథం, భాగవత పుస్తకం కృష్ణుడి వల్ల దర్శనం ఇచ్చింది. పిల్లాడిని సంఖ్యలో తల్లి ఎత్తుకున్నట్టుగా ఎత్తుకుని తీసుకొచ్చిందట. అంటే పోతనామాతుల వారి పుత్రిక కథ ఇది. అంటే భాగవత గ్రంథం ఎక్కడ ఉందో అక్కడ కృష్ణుడి యొక్క దివ్య సన్నిధానం ఉంటుంది, ధర్మం అక్కడ నాలుగు పాదాలుగా నివాసం చేస్తుంది. అంటే ఆంజనేయ స్వామి గురించి చెప్పేటప్పుడు ఒక మాట అంటాం, రామ అన్నారా ఆంజనేయ స్వామి అక్కడ ప్రత్యక్షం అవుతాడు, వాలిపోవడం అంతే. ఎక్కడ రామ 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 అంటున్నారో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు. ఎత్ర ఎత్ర రఘునాథ తీర్థ అక్కడ సిద్ధంగా ఉన్నారు, తత్ర తత్ర కృతమస్తకాంజలి. ఆ విధంగా మీరు కృష్ణ కథ వింటున్నారు, భాగవత కథ వింటున్నారు అంటే కృష్ణుడి యొక్క దివ్య సన్నిధానం అక్కడ ఉంటుంది. ఇలాంటి కృష్ణ సన్నిధానోపేతమైనటువంటి సమగ్ర ధర్మంతో కూడినటువంటి భాగవతాన్ని వినటానికి వీళ్ళందరూ ఉద్యుక్తులవుతే వారికి సూతాచార్య వారు భగవంతుడి సకల అవతారాల కథలు ఒక్క మారు సంక్షేపంగా బ్రీఫ్గా, మనం ఏదైనా పుస్తకం చదువుతుంటే నాకు ఏదో కావాలి ఎక్కడుంది ఇండెక్స్ చూస్తాం, ఫలానా పేజీలో ఫలానా సబ్జెక్ట్ ఉంది తీసుకొని చదవచ్చు, అలాగే ఒక్కసారి బ్రీఫ్గా జస్ట్ సమరీ చెప్పేశారు. 12 స్కందాల కథలు, సకల భగవద్ అవతారాల కథలు ఒక్క మారు సమరిగా చెప్పేశారు సూతాచార్య వారు శౌనకాధ్యక్షులు. ఈ విధంగా చెప్పినప్పుడు అక్కడ ఈ భాగవత రచన ఎలా జరిగింది అన్నటువంటి ఒక సందేహం వచ్చింది. మహాభారత సంగ్రామం జరిగిపోయింది, కృష్ణుడు ఇక తన ద్వారకకు వెళ్ళాలి, వచ్చున్నాడు, వస్తే అందరిని చూస్తున్నాడు, తన మేనత్త కుంతీదేవి ద్రౌపదాదేవి ఉత్తర మిగతా పాండవులు అందరూ ఉన్నారు, ఉంటే వాళ్ళందరికీ చెప్తున్నాడు ఇక నేను వెళ్ళి వస్తాను, మహాభారత యుద్ధం అయిపోయింది, మీకందరికీ విజయం వచ్చింది, మీకు శత్రువులు ఎవరు లేరు అని అజాతశత్రువైనటువంటి ధర్మరాజు, ధర్మరాజు ఒక పేరు అజాతశత్రు. అజాతశత్రు ధర్మరాజుకు ఎందుకు ఇది, ఇదే భాగవతంలో వచ్చింది. అంటే అతడికి శత్రువు లేలేరట. భాగవతానికి ఒక వ్యాఖ్యానకారుడు సత్యధర్మ తీర్థుల వారు అన్నటువంటి ఒక గురువు గారు దీనికి ఒక వ్యాఖ్యానం చేశారు, అజాతశత్రువ. అజాతశత్రు అంటే మనము కూడా అజాతశత్రువు అనమాట. ధర్మరాజు కదండి అంటే కాదట, మనం కూడా అజాతశత్రువు. అదేమిటి, ఓహో అజాతశత్రువు అంటే మనకు కూడా ఎవరు శత్రువులు లేరు కాదట, దానికి విపరీతంగా విరుద్ధంగా అర్థం. అస్మాత్ జాతాహ అజాతాహ, నాతో పుట్టినటువంటి వాళ్ళు, నాతో పుట్టినటువంటివి ఏమిటవి, కామ క్రోధ లోభ మోహ మదమత్సరాదులు నాతో పుట్టాయి, నేను పుట్టానంటే అది వచ్చేసాయి, పుట్టకతోనే మొదలవుతాయి, నేను 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 అని పిల్లలు పుట్టకతోనే అలా చేతులు ముడుచుకొని కూర్చొని ఉంటారు, ఏది పెట్టుకున్నాడు లోపల తెలియదు, ఏ ఉందో అది చేతిలో తెలియదు, అంటే నాది ఇది గుప్పెట్లు అలా పెట్టుకొని చివరికి కూడా ఇలా ఓపెన్గా ఇచ్చి ఏముండదు. అలెగ్జాండర్ ఒక కథ చెప్తారు, అలెగ్జాండర్ మరణించేటప్పుడట తన సన్నిహిత మిత్రుడిని ఒకరిని పిలిచి చెవిలేదు ఒక మాట చెప్పేసి, నేను ఇంకో కొద్ది రోజులు పోవచ్చేమో, పోయాక నాకు ఇలా చెయ్యి అనేదో చెప్పేశాడు. వాళ్ళ సంస్కృతి ప్రకారంగా వాళ్ళ దేహాన్ని భూమిలో పాతడం అయితే చేతులు రెండు బయట పెట్టించాడు ఆ మిత్రుడు. అందరూ వేరే వేరే దేశ రాజులందరూ ప్రజలందరూ వచ్చారు చూస్తున్నారు, వింతగా అనిపించింది, చేతులు రెండు బయట ఉన్నాయి, బాసులో సరిపోలేదా భూమిలో సరిపోలేదా గోతిలో అనేదో ఒకప్పుడు ఒక పిచ్చాపాటికి అడగడం మొదలుపెట్టాడు. అందరికీ ఇక ఎక్కువైపోయింది సందేహం,
అప్పుడు ఆ మిత్రుడు ఎవరైతే దీన్ని పెట్టించాడో లేదా ఎవరైతే చెవిలో చెప్పాడో వాడు వచ్చి గట్టిగా చెప్పాడు. అలెగ్జాండర్ తను ఉండగా నాకు చెప్పినటువంటి మాట, తను చెప్పాడు కావు నేను ఇవాళ ఇలా చేశాను, తను ఉండగా అలెగ్జాండర్ తను బతికున్నప్పుడు నేను ఎన్నో దేశాలు కొల్లగొట్టాను, కానీ ఈ రోజున నేను వెళ్ళేటప్పుడు ఏ దేశం నా చేతిలో ఉంది, ఏ డబ్బు నా చేతిలో ఉంది, నేను ఏం తీసుకెళ్తున్నాను చూడండి, చూపించడానికి రెండు చేతుల పెట్టించాడు అని చెప్పాడు. అంటే మనం వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్ళో రిక్తపాణి ఖాళీ చేతులు చేస్తాం, పుట్టగానే మాత్రం చేతిలో పుంచుకొని కూర్చుంటాం, నా చేతిలో ఏమో ఉంది, ఏముంది తల్లి తీసి చూస్తుంది, ఏముంది ఏం లేదు, ఏముండదు, వెళ్ళేటప్పుడు అంతా ఖాళీ, ఏమి తీసుకురాము ఏమి తీసుకెళ్ళలేము. కానీ మనకు కూడా మాత్రం కొందరు వస్తారు, కామ క్రోధ లోభ మోహ మద మత్సరాదులు మనతోనే పుడతారు. ఈ దేహం పుట్టింది అంటే దీంట్లో మొదలవుతుంది నాది 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 నాది. అంచేత నా కూడా పెరిగే పుట్టి పెరిగేటువంటి శత్రువులే అజాత శత్రువులు, అస్మాత్ జాతాహ నాతో జాతాహ జన్మించినటువంటి శత్రువులు వీళ్ళంతా. అంటే నాకు శత్రువులు లేరు, బయట శత్రువులు ఉండకపోవచ్చు, నేను మంచివాడే ఉండదు, కానీ నాలో లోపల ఉన్నది కామ క్రోధ లోభ మోహ మదమత్సరాలు నాలో నిండుకొని ఉన్నాయి. కావున నేను కూడా అజాత శత్రువునే, ధర్మరాజు అజాత శత్రువుడే. అర్థాలు వ్యత్యాసం, అర్థ వ్యత్యాసం. ధర్మరాజుకి ఎవరూ శత్రువు లేను అన్నటువంటిది అర్థం, నాకు నాలోనే ఆరుగురు శత్రువులు ఉన్నారన్నటువంటి ఒక అర్థం. ఈ విధంగా మనలో పెట్టుకొని మనం వీళ్ళంతతో మనం కూడుకొని తిరుగుతూ ఉంటామే. దీనికి అన్నిటికీ పరిష్కార మార్గాలు చెప్తూ వీరు ఈ భాగవతాన్ని వాళ్ళందరికీ తెలియజేస్తూ కృష్ణుడు వీళ్ళ దగ్గరికి వచ్చాడు. వచ్చి ఇక్కడ కుంతీదేవిని అడిగాడు, అమ్మా నీకేం కావాలి, నేను ఇక ద్వారకకు వెళ్ళిపోతాను అంటే ఏం అడిగుండొచ్చు కుంతి, ఏం అడిగుండొచ్చు కుంతి. ప్రపంచంలో ఎవరూ అడగనటువంటి ఒక అద్భుతమైనటువంటి వరాన్ని అడిగింది, చెప్పండి మేము అడుగుతాం అని అంటారు చెప్పేటప్పుడు, చెప్పగానే మనమంతా వద్దంటాం. అది ఏమడిగింది అది కృష్ణుడిని అడుగుతుందట. కృష్ణ నాకు బంధువులు ఉన్నారు, దాయాదులు ఉన్నారు, కొడుకులు ఉన్నారు. ఈ బంధువులు కొడుకులు దాయాదులు వీళ్ళందరికీ నాకు వాళ్ళకు ఒక సంబంధం ఉంది, తల్లి మేనత్త ఇంకోటి ఏదో పిన్ని రకరకాలుగా సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాలన్నిటినీ త్రుంచివేసేయి, కత్తిరింపజేసేయి, నాకు వాళ్ళకి ఎలాంటి సంబంధాలు లేకుండా చేసి. స్నేహపాశం ఒకటి ఉంది నాకు వాళ్ళకు మధ్యలో, స్నేహపాశమిమం చింది ధ్రువం పాండుషు వృష్ణిషు చెప్పినటువంటి ఏదో కృష్ణుడు యాదవులో కాదు కొడుకుల్లో కూడా నాకు నా కొడుకులకు స్నేహపాశం తీవి తెంచేసే. ఎందుకు నీవేమన్నా నాకు ఇవ్వగలిగితే ఒక్క వరాన్ని నాకు ఏమిటిది అంటే, విపదస్సంతు నశ్వత తత్ర తత్ర జగత్పతే భవతో దర్శనం రాజన్ అపునర్భవ దర్శనం. కృష్ణ నీవేమన్నా ఇవ్వదలిస్తే కాస్తంత నా జోలిలో దుఃఖం తెచ్చివేయి. ఎవరు అడుగుతా చెప్పు, అద్భుతమైనటువంటి వరం అనగానే నేను అడుగుదామని కోరిక వచ్చేస్తుంది, ఏం వరమని తెలుసుకోగానే నాకు వద్దు అని అనిపిస్తుంది. దుఃఖం కావాలి, ప్రపంచంలో మొట్టమొదటి ఆవిడ, బహుశా చివరి ఆవిడ ఆవిడే దుఃఖం అడిగేటువంటి వ్యక్తి. డాక్టర్ గారు నా కాళ్ళు ఇంకా విరిగిపోని, నా కాళ్ళు ఇంకా పుచ్చిపోని అని ఎవరు ఏ డాక్టర్ దగ్గరికి రాడు. నా రోగం నయమవ్వని, ఆ పుచ్చిపోయింది ఏదో కుళ్ళిపోయింది ఏదో కాస్త దానికి మందు ఇవ్వండి, ఇలా రకరకాలుగా అడుగుతాం. కానీ సంసార వైద్యుడు, భవవైద్యుడు, ధన్వంతరి నామకుడే ఈ భగవంతుడే, ఇతడి దగ్గరికి ఆరోగ్యం వచ్చి అడుగుతుంది నాకు దుఃఖం తెచ్చిపెట్టు ఎందుకు అని అంటే, నాకు ఎప్పుడెప్పుడు దుఃఖం వచ్చిందో అప్పుడప్పుడు నీవు వచ్చావు, నా కొడుకులు లక్క ఇంట్లో వేసి బంధించి దహనం చేయడం మొదలుపెట్టారు నీ వచ్చి కాపాడి, కిరిమీర కీచకాది మహామహా రాక్షసులు వచ్చారు నీ వచ్చి రక్షించావు, నా కొడుకుకు విషం ఇచ్చారు భీముడికి నీ వచ్చి రక్షించావు, మహాయుద్ధం వచ్చింది సంగ్రామం వచ్చింది నీ వచ్చి రక్షించావు, మా పక్షాన్ని నిలబడ్డావు, మాకు దుఃఖం వచ్చినప్పుడల్లా నీ వచ్చి ఉన్నావు మా చెంత కావున, మాకు దుఃఖం వస్తే నీవు మా వెంట ఉంటావు అనేది మాకు నిర్ణయమైంది, నీవు ఉన్నావు అంటే మాకు ఇక ఎలాంటి ఆపద లేదు, కావున నీవు ఉండాలి అంటే నాకు దుఃఖం రావాలి. ఇది ఒక తల్లి అడిగేటువంటి వరం. మరి కాస్త ముందుకు వెళదాం. ఇక్కడ ముగ్గురు స్త్రీలు చాలా విచిత్రమైనటువంటి స్వభావం. ఈ రోజున మనకున్నటువంటి స్త్రీ జనాంగం, వారికి ఉన్నటువంటి ఆలోచనాధోరణి, ఆ కాలంలో ఉన్నటువంటి స్త్రీలు, వీరిద్దరిని మనం కంపేర్ చేద్దాం.
మహాభారతం స్త్రీకి ఏం చెప్పింది, ఆ శ్లోకం తీసుకొని ఇవాళ మన స్త్రీ మహిళా సంఘం ఏం చేస్తూ ఉంది, ఇలా మనం చూస్తూ పెడితే మహాభాగవతం లేక భారతం మనకేం చెప్తా ఉంది, నా స్త్రీ స్వాతంత్రం అర్హతి అన్న ఒక పదాన్ని పెట్టుకొని మహిళా సంఘం విచిత్రంగా విపరీతంగా లేచి కూర్చున్నది ఇవాళ. కానీ దాని మొదట్లో ఉన్న మూడు పదాలు ఏమిటి, ఎందుకు నా స్త్రీ స్వాతంత్రం అర్హతి అని భారతం చెప్పింది, ఇవాళ భారత మహిళ కుంతి ఏమడిగింది, అదే భారత కాలపు ఇంకా ఇద్దరు స్త్రీలు ఏమడుగుతున్నారో చూద్దాం భాగవతం మనకేం చెప్తుంది. మరికాసేపటికి ఒక విచిత్రం అంటారు ఏమిటి, పాండవులకు ఐదుగురు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, ఓ చెట్టు ఏదైనా పడుకున్నారు. మహాభారత యుద్ధం అయిపోయింది, దుర్యోధనుడు చావలేదు, జర్జరీభూతుడై పడ్డాడు, శక్తి లేకపోయింది, లేవలేడు, కానీ చస్తాడు కాసేపటికి, బుద్ధి మాత్రం చావట్లా వాడికి, పుట్టుకతో వచ్చింది అది చివరిదాకా ఉంటుంది అంటాను చూడండి, పుడతలో పెట్టిన అతను పోదు అంటామే, అలాగే వాడి దుర్బుద్ధి ఇంకా ఉంది. అశ్వత్థామలు వారిని పిలిచి వారికి చెప్తున్నాట, ఇక మీదట హస్తినావతికి నీవు రాజు, పాండవ సంతతిని సర్వనాశనం చేయి, కౌరవ సంతతిని పెంచు అని చెప్పి ఇసుకతో సికతాభిషేకం చేశాడు, నీవే ఇక మీద రాజు పో అని చెప్పాడు. ఆ మాట వినగానే అశ్వత్థామల వారిలో ఉన్నటువంటి బ్రహ్మచర్యం పోయిందట, ఆ జన్మ బ్రహ్మచర్య ఆయన కూడా బ్రహ్మచర్యం పోయింది అశ్వత్థామల. సరే పాండవులు సంహారం చేయాలి, మిత్రుడికి ఇచ్చిన మాట ఎలా చేయాలి, ఆరుగురు పిల్లలు అక్కడ ఐదుగురు పిల్లలు పడుకున్నారు, చెట్టు పైన ఒక రాత్రి పక్షి గుడ్లగూబ, అది కాకి పిల్లలను పొడిచి చంపి కింద పడేస్తున్నట్టు. అశ్వత్థామల వారికి ఇది దృష్టాంతం అనిపించింది, ఓ పడుకున్నప్పుడు మనం పొడిచి చంపేయచ్చు, పిల్లలు పడుకున్నారు, నిర్దయిగా ఘృణి దయ లేదు జాలి లేదు, ఆరుగురు పసి పిల్లలు, నిహత్త అస్త్రాలు లేవు, ఏమీ చెయ్యనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పిల్లల్ని హృదయ విద్రావకంగా వాళ్ళు చంపబడేశారు. ఈ వార్త తెలుసుకున్నటువంటి భీమార్జునులు ఇద్దరు పరిగెత్తి అశ్వత్థామను తీసుకురావడానికి పరిగెత్తారు, తీసుకొచ్చారు, ఏం చెయ్యాలి, కృష్ణుడు ఉన్నాడు అక్కడ, కృష్ణుడు ఒక మాట చెప్తాడు, బ్రహ్మబంధుర్న హంతవ్య ఆతతాయి వదర్హణ, ద్రౌపదాదేవి చెప్పినటువంటి ఈ ప్రసంగంలో ఒక మాట మనం గుర్తుంచుకోవాలి, ప్రతి స్త్రీ ప్రతి మహిళలోకం, ఈవిడ ఏమన్నది, ఆవిడ నిజంగా ఆస్థానంలో మరొక తల్లి ఉంటే ఏం చెప్తుండేది, నా ఆరుగురు పిల్లల్ని చంపినటువంటి అశ్వత్థాముల వారికి మరణశిక్ష వేయటానికి సమర్థులైనటువంటి భర్తలు ఉన్నారు భీమార్జునులు, చంపేయగలరు, నా పిల్లల్ని చంపేశారు కదా మీరు చంపేసేయండి, క్షణం పట్టదు. కానీ ద్రౌపదాదేవి చెప్పిన మాట ఏమిటి, మారోది అస్య జనని గౌతమీ పతి దేవత, మారోది, ఆవిడ రోదన చెయ్యకూడదు, ఏడవకూడదు, ఇవాళ నేను ఎలాగ పిల్లలు పోయారు అని గర్భశోకంతో నేను ఏడుస్తున్నానో అలాగ ఆవిడ ఏడవకూడదు, కావున వీరిని సంహారం చెయ్యొద్దు అని చెప్పింది. అంతేకాకుండా మరొక మాట చెప్తుంది, గురువత్ గురుపుత్రస్తు, ఈయన తండ్రి మీ గురువు గారు, గురువు గారిని చంపడం ఎంత పాపమో గురువు పిల్లాడిని కూడా గురుపుత్రుడిని కూడా చంపడం అంతే పాపం, అంచేత గురుపుత్రుడైనటువంటి అశ్వత్థామను చంపదు. సరే మరి ఏం చేయాలి, ఈయన మరి ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డారు. కృష్ణుడిని అడిగితే ఆయన అన్నారట, బ్రహ్మబంధుర్న హంతవ్య, బ్రాహ్మణ్ణి చంపొద్దు కానీ దుష్టుడైనటువంటి వాడిని వదలద్దు. అర్జునుడికి సందేహం, చంపాలా వదలాలా, అప్పుడు మరొక ధర్మాన్ని కృష్ణుడే చెప్తాడు, బ్రాహ్మణుడు తప్పు చేస్తాడు చేశాడు అని చెప్పి బ్రాహ్మణ్ణి మనం ఏం చెయ్యాలి, చంపేయాలా, ఎలాంటి శిక్షణివ్వాలి, ధర్మశాస్త్రం చెప్తుంది, బంధనం ద్రవిణాదానం స్థానాన్ని నిర్యాపనం తథా ఏషా హి బ్రహ్మబంధూనాం వధో నాణ్యోస్తి దైహికః, ఆయన్ను బంధనంలో వేసేయడం లేదా డబ్బు తీసేసుకోవడం లేదా ఊరు నుంచి బయటికి వెళ్ళేసేయడం లేదా ఉద్యోగంలో ఉన్న లేదా పదవిలో ఉంది తీసేయడం తగ్గించేయడం ఇలాంటివి ఇవ్వాలి, కానీ శారీరకమైనటువంటి శిక్ష లేదు.
అని చెప్పగా మరి ఏం చేయాలి అశ్వత్థామ వారిని చంపకూడదు శారీరకమైనటువంటి శిక్షణ ఇవ్వాలి ఎలాగ అని చెప్పి ఆయన శిరస్సును ఒక మణి ఉన్నది మణిని తీశాడు క్షతగాత్రులై అశ్వత్థామ వారు వెళ్ళిపోయారు తేజస్సు కూడా క్షీణించిపోయింది ఆ మణి ఉన్నంత రోజులు మహా తేజస్సు వారిలో ఉండేది ఎప్పుడైతే మణి పోయిందో క్షతగాత్రులయ్యారు తేజస్సు కూడా క్షీణించింది కానీ బుద్ధి పోలేదు మరొక అస్త్ర ప్రయోగం చేశారు బ్రహ్మాస్త్రాన్ని ఎక్కడికి దుర్యోధనుడికి ఇచ్చినటువంటి మాట ఏమిటి ఐదుగురిని చంపేశారు ఇక భూమిలో పాండవ సంతతి ఉండకూడదు ఇంకొక సంతతి పెరుగుతా ఉంది ఉత్తరాదేవి గర్భాన అభిమన్యుడి పుత్రుడు ఉత్తరా గర్భంలో పెరుగుతున్నాడు అది ఒకటి చంపేస్తే ఇక పాండవ వంశమే లేకపోతుంది అని చెప్పి ఆ గర్భం పైన కూడా బాణ ప్రయోగం చేశారు ఆవిడ పరిగెట్టుకుని వచ్చింది మరో స్త్రీ కృష్ణ కౌందగదు మన్నాథ మాతే గర్భో నిపత్యత కృష్ణ ఈ వచ్చినటువంటి అస్త్రం యథేష్టంగా నన్ను దహనం చెయ్యని కాల్చని కానీ నా గర్భానికి మాత్రం ఏమీ జరగకూడదు పెద్ద ప్రాణానికి గండం చిన్న ప్రాణం ఉంటే అని డాక్టర్లు చెప్తారు అట్లయితే పెద్ద పెద్ద ప్రాణాన్ని బతికించండి అనే ఆలోచన మనకొస్తుంది ఈ రోజున ఆ రోజున చిన్న ప్రాణానికి గండం బ్రహ్మాస్త్రం వెంటబడుతోంది పెద్ద ప్రాణం ఏమంటా ఉంది నేనేమన్నా అయినా పర్లేదు నా శిశువు మాత్రం క్షేమంగా ఉండాలి నీవేం చేస్తావు చెయ్యి అదే గర్భోరి పద్ధతి కామం దహతు లేక నా ఎందు కామం కోరికలు ఉన్నాయి దుష్ట ఆలోచనలు ఉన్నాయి దాన్ని దహతు దేవుణ్ణి చూడగానే మన మనస్సు చక్కటి నిర్మలమైన సరోవరం వలె ఉంటుంది అన్ని కల్మషమంత దూరం వెళ్ళిపోతుంది అలాగా దేవుణ్ణి చూసినప్పుడు మన హృదయం శుద్ధంగా ఉండాలి ఏ దుష్ట దురాలోచనలు మన మనసులోకి రాకూడదు కావున నాలో అలాంటివి ఏమన్నా ఉంటే దాన్ని కామం దహతు సకల దుష్ట కామనలను కోరికలను కామం అంటే కోరిక వాటినన్నింటినీ దహింపచేసి అని ఒక అర్థంలో కూడా మనం తెలుసుకోవచ్చు ఈ విధంగా ఆవిడ కోరుకొని తన పిల్లాడిని రక్షింపజేయమని అడుగుతుంది వెంటనే కృష్ణుడు లోపల ప్రవేశం చేసి సుదర్శన చక్రంతో అతన్ని రక్షించి అప్పుడు ఆ పిల్లవాడు లోపల చూస్తున్నాడు చుట్టూ ఏదో తేజస్సు తిరుగుతూ ఉంది నా చుట్టూ వచ్చి కాసేపటికి బయటికి వచ్చాడు తల్లి గర్భరణి కానీ బ్రాహ్మణుని మాట బ్రాహ్మణుడు వదిలినటువంటి బాణం వ్యర్థం కాదు అబ్బాయి మరణించాడు మరల భగవంతుడు రక్షిస్తాడు ఇతన్ని విష్ణురాత అని పిలుస్తారు తర్వాత రాత అంటే రక్షించబడ్డవాడు అని అర్థం విష్ణు చేత రక్షించబడ్డవాడు కావున విష్ణురాత ఈ పిల్లవాడే పరీక్షిత మరొక పేరు పరీక్షిత ప్రసిద్ధి పరీక్షిత కృష్ణుడు అక్కడ నుంచి వెళ్తాడు ముగ్గురు స్త్రీలు ఉత్తర ద్రౌపద కుంతి ఒక్కొక్కరి వయస్సు ఒక్కొక్క వ్యత్యాసంలో ఉన్నది జీవనంలో అన్నీ చూసినటువంటి ఆవిడ కుంతి ఇప్పుడిప్పుడు సుఖం చూడబోతా ఉంది ఆవిడ ఇప్పుడే యుద్ధమైంది రాజ్యం చేతికి వచ్చింది ఇప్పుడు దాకా కష్టమే చూసింది ఆవిడ అడిగింది కట్టాలి మరి ఇది ఒక స్త్రీ రెండు ఆవిడ ద్రౌపదాదేవి తన కళ్ళు ఎదుట పిల్లలు పోయారు ఇక ముందు రాజ్యం అనుభవించాలి పిల్లలు లేక పెద్ద ఇల్లు కట్టుకుంటాం మనం ఒక్కళ్ళే ఏకాకిగా ఉండగలుగుతామా పిల్లలు ఉండాలి ఇంట్లో పిల్లలు ఆడుతూ ఉండాలి అల్లర్లు ఉండాలి వాళ్ళ ఏడుపు వినిపిస్తూ ఉండాలి వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవ్వాలి ఈ ఆనందం అంతా మనం చూడాలి ఏకాకిగా పెద్ద ఇల్లు కట్టుకుని ఏం ప్రయోజనం ఉంది మనకు పెద్ద రాజ్యం ఉంటే ఏం లాభం ఉంది మనకు పిల్లలే లేనటువంటి పరిస్థితి ద్రౌపదాదేవికి తన పిల్లలు చంపినటువంటి మరొక తల్లి గర్భం పాడవకూడదు నాలాగా ఆవిడ బాధపడకూడదు అన్నటువంటి ఆలోచన ద్రౌపది నేనేమయ్యా పర్వాలేదు నా పిల్లాడు రక్షించబడని అని కోరిన కోరిక ఉత్తరది అంటే ముగ్గురు మూడు విధాలుగా చిన్న వయస్సు ఇంకా ఉత్తరది ఇంకా ఎన్నో సుఖాలు అనుభవించాల్సిన పరిస్థితులు ఆవిడ ఉన్నది కానీ నేనేమైనా పర్వాలేదు నా పిల్లాడు పోని అప్పటికి అభిమన్యు లేడు అంచేత నేనుండి ప్రయోజనం లేదు భర్త లేకపోతే నేనుండి ఎందుకు ఇక అనుకునేటువంటి ఆ కాలంలో
వాళ్ళు భర్తతో సహగమనం చేసి అలాగే వెళ్ళిపోయేటువంటి రోజులవి. రెండవది ద్రౌపది, మూడవది కుంతి. ఈ ముగ్గురు స్త్రీలు మనకు ఆదర్శప్రాయం. ముగ్గురు యొక్క ఆదర్శం మనకు రావాలి. వారు చక్కటి చల్లటి చూపు చూశారు అంటే మనకేదో కొద్దో గొప్ప జ్ఞానం రావడానికి అవకాశం ఉంటుంది. ఇలాగ ఆ ముగ్గురిని మనం చూస్తూ ఆ పుట్టినటువంటి బిడ్డయే పరీక్షణ మహారాజా. అతడు ఈ యొక్క భాగవతాన్ని విన్నటువంటి వ్యక్తి కావున ఈ 7 రోజుల పాటు అతడు సమగ్రంగా అహర్నిశంగా 24 గంటల పాటు భాగవతం విన్నాడు. మనం అంత కాకపోయినా కనీసం 7 రోజులు శ్రద్ధాభక్తితో ఈ వినేటువంటి 2 గంటలు మన మనస్సు వేరొక్క చోటికి వెళ్లకుండా అదేదో అంటుంటారు చూడండి, బాడీ ప్రజెంట్ మైండ్ ప్రజెంట్, అలా కాకుండా ఆ పరీక్షితుడు వలె అంత కాకపోయినా అట్లీస్ట్ కొంత అయినా దాంట్లో ఒక ఆవగింజంతన్న మనకు మనస్సు ఇక్కడే ఉండేట్లుగా మనస్సుకు కారకుడైనటువంటి మనో నియామకులైనటువంటి మహరుద్రదేవుడు పరమశివుడు ఆయన స్మరిస్తే మన మనస్సు ఏకాగ్రంగా ఉంటుంది. మనస్సుకు కారక దేవత ఆయన. అంచేత ఆయన అనుగ్రహం, సకల తత్వాభిమాని దేవతల అనుగ్రహం, హరిగురు దేవతల అనుగ్రహంతో మిగతా 6 రోజుల్లో ఇతర భాగవత ప్రధాన ఘట్టాలను సమగ్ర భాగవతం చెప్పడానికి నా వల్ల కాదు, అవకాశం ఉంది దాంట్లోనూ చెప్పడానికి ప్రయత్నం చేయడానికి నేను ఉద్యుక్తుని అవుతున్నాను. మిగతా 6 రోజుల్లో యథామతిగా కొంతవరకు భాగవతాన్ని మనం తెలుసుకుందాం. హరే నమః శ్రీకృష్ణార్పణమస్తు. కాయేన వాచా మనసేంద్రియేణ బుద్ధ్యాత్మనా స్వాం కరోమి తత్సకలం పరస్మై శ్రీమన్నారాయణ.